ఫిలిం ట్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ యూట్యూబ్ ఛానల్ చూపిస్తారా సార్ మెగా ప్రొడ్యూసర్ అయినా ఉంగరాల రామ్మారు ఉంగరాలు అలాగా ఇప్పుడు ఇవి ఎన్ని సినిమాలు తీస్తే అవి వచ్చినాయండి ఈ సినిమాలు ముందు దగ్గర ఉన్నాయి నేను ఉంగరాలతో వచ్చాను ఇండస్ట్రీకి ఉంగరాలతో వచ్చారా ఓకే అంటే ఒక మొదటి సినిమా తీసినండి ఉంగరాలు వాచిల్ అని దుబ్బేశారు ఓకే నేను రెండో సినిమా మళ్ళీ సంపాదించి మళ్ళీ పెట్టుకున్నాను అన్నమాట కాబట్టి ఏ దీంట్లో ఇండస్ట్రీలో వచ్చిన డబ్బు కాదు నేను బా మా ఊరి నుంచి వచ్చినప్పుడే తెచ్చుకున్న డబ్బు ఇదంతా మధ్యలో పోయి మళ్ళీ మళ్ళీ తెచ్చుకున్నాం తిరిగి తెచ్చుకున్నాం అసలు ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్లో మీద ఒక సంచలనమైన ప్రయాణం కదండీ ఎస్ ఎందుకు అంత సంచలనంగా మారాలనుకున్నారు మీరు ఇంతకుముందు నేను ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అయ్యాను ఒక సినిమా బిజినెస్లో మోసపోయాను నేను ఎదను కాబట్టి మోసపోయాను అనుకుంటాను కరెక్ట్ ఎందుకంటే మీకు మోసం నన్ను చేయగలిగారు అంటే మీరు గ్రేట్ ఎఫిషియెంటే ఉంటారు మీరు నన్ను మోసం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి మోసపోయాను కాబట్టి నేను ఎదోను కాబట్టి మోసపోయాను కాబట్టి మనం మన కంటే నాలో నేను వీక్నెస్ ఏంటి తెలుసుకుని ఎందుకు తప్పు చేశాను ఎందుకు నష్టపోయినాను ఎందుకు మోసపోయింది దగ్గర అని తెలుసుకుని నేను ఎప్పుడు ఎదగొని నిందించను నువ్వు నాకంటే గొప్పడు కాబట్టి నన్ను మోసం చేసేవారా బాబు అనుకుంటాను పుట్టి పెరిగింది వేమవారం కదా పాలకుల్లో పుట్టానండి పాలకొలు పెరిగాను కోటరామకృష్ణ గారి క్లాస్మీట్ కాదు కానీ స్కూల్ మీటు బెంచ్ మీటు బాల్యం నుంచి కోటరాం కలిసి తిరిగాం అది అక్కడ మన ప్రయాణం ఈ సినిమా అనే జబ్బు నాకు కోటాం వల్లే అంటుకుంది అక్కడ కోటాం అసిస్టెంట్ అస్టెండ్ డేటర్గా కో డేటర్గా అసోసియేట్ డేటర్గా ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ కాబట్టి నేను సెలవు వస్తే మెడ్రాస్ వెళ్ళేవాడిని ఎక్కడికి అత్తరండికి తాత తాతగారింటికి మామగారింటికి ఇంటికి కాదు అక్కడ కోటాం ఇంటికి ఇంటికి వెళితే కోటమికృష్ణ రూమ్లో ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం కాబట్టి నాకు అప్పటి నుంచి అతని మీద నాకు ప్రేమ నా మీద అతని ప్రేమ ఉండడం బట్టే ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ కోడరా గారితో మరి మీ జర్నీ సినిమా పరంగా తీసిన ప్రతి సినిమాకి నేను పది రోజులు అతను కూడా ఉండేవాడిని పది రోజులు ఉండేవాడిని కానీ మీ ఇద్దరు కాంబినేషన్ కాంబినేషన్ అంటే నేను సినిమా తీసేంత డబ్బు లేదు దగ్గర సినిమా తీసేంత గొప్ప ఉండి కాదు ఆ సినిమా గురించి నాలెడ్జ్ లేదు నాకు ఎవరికైనా షూటింగ్ చూడటం సినిమా సరదాగా యాక్ట్ చేద్దామని కోరిక తప్ప ఎప్పుడు ప్రొడ్యూస్ అవుదాం అనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు ఓకే రెండు వేల మూడులోనే మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా తీద్దామని కలిగింది అంత ముందు అయితే నేను ఒలిగి ప్రేక్షకుడిని కోట్రాక్షి ఫ్రెండ్ని కోట్రాక్షి పక్కన కూర్చేసి కూర్చునే స్టేటస్ నాది అందుకే నాకు చేతులు వెనకాల నుంచి స్టేటస్ కాదు ఓకే కాబట్టి నేను సినిమా తెలియదు నాకు నిజంగా ఫిల్మ్ ఎంత దాని ఏంటి అని తెలియదు నాకు అక్కడ పరగారు మీ అందరూ బాగా ఫ్రెండ్స్ మీ అందరం వాళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు మనం అంత డబ్బు లేదు దగ్గర ఫస్ట్ పాయింట్ సినిమా తీయాలని ఎలా తీయాలో తెలియదు డబ్బు లేదు నా దగ్గర మా భీమవరం ఆ పాలకొలో పుట్టి వేరే కదా చెప్పాను కదా మీకు సెవెంటీ అంటే సింపుల్గా చెప్తాను ట్రైలర్లకు సినిమాలో చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి సెవెంటీ సెవెన్ నవంబర్ ఫిఫ్త్ నా మ్యారేజ్ అయింది అండి సెవెంటీ సెవెన్ డిసెంబర్ ఫిఫ్త్ నేను ఆకి బట్టల షాప్ ఓపెన్ చేశాను మా నాన్నగారు నాకు పదిహేను వేల రూపాయలు వాటకు నా వాటకు పదిహేను వేల రూపాయలు పంచిపెట్టారు ఆ రోజులో సెవెంటీ సెవెన్ డిసెంబర్ ఫిఫ్త్న పెళ్ళి చేసి పదిహేను వేలు డబ్బు ఇచ్చి నా ఇంట్లోంచి సాగనంపారు ఆ పదిహేను వేలతో నేను ఆకివేడ్ వచ్చి అక్కడ ఆకివీడ్లో బట్టల షాప్ పెట్టా అంటే మా బ్రదర్సు మా బావగారులు అందరు కలిసి ఒక అప్పట్లో లక్ష రూపాయలు పెట్టాం పెట్టుబడి దాంట్లో నాది పదిహేను పైసలు పదిహేను వేలు మా బావగారితో పదిహేను పైసలు పదిహేను వేలు అలాగ అందరిది తల పదిహేను వేలు పదిహేను పైసలు వాట పెట్టాం సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా నేను అక్కడ కింగ్ ఆఫ్ ది ఆక్వేడ్ ఆక్వేడ్లో బట్టల షాపు ఆకివేడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆక్వేడ్లో వైస్ఆర్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్ అన్నీ చేశాం అక్కడ మనం పదిహేను వేల నుంచి పదిహేను లక్షలు సంపాదించే రేంజ్కి దిగాం టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో సెవెంటీ సెవెన్ టు ఎయిటీ సిక్స్ అనుకోండి సెవెన్ ఎయిటీ సెవెన్ సుమారుగా నైన్ టెన్ ఇయర్స్లో నేను పది లక్షలు సంపాదించుకున్నాను నా వాటాకి ఓకే అక్కడ పేరు ప్రతిష్ట ఒక కారు అన్నీ సంపాదించుకున్నాం సదా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము కోటరామకృష్ణ పెళ్ళికి అందరం వెళ్తే అక్కడ మరే మరి కోటాకృష్ణ ఇంత ఫ్రెండ్ నీకేమో చూస్తేనేమో అసలు భుజం ఎక్కించుకుంటున్నాడైనా మన పెళ్ళి బలు గిలుబోలు అన్నీ మనం చేసినప్పుడు కోటరామకృష్ణకి అప్పుడు మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్ మరి ఎందుకు సినిమా తీదు అన్నారు సినిమా తీ మాట్లాడి నా దగ్గర ఉన్న సంపాన్యం ఆస్తి పసి అసలు నేను నేను ఎక్కడ సినిమా తీయాలని సినిమా తీయలేను అంటే కాదు తల ఐదు లక్ష పెట్టుకుందాం మనం అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కాదు తల ఐదు లక్ష పెట్టుకుందాం అని సినిమా తీద్దాం అడ్రస్ వెళ్ళాను అంటే వెళ్తే రామకృష్ణ మేము అప్పుడు చెప్పానుగా మాకేమి హోటల్లో దిగేంత లేదు మేము ఫోన్ చేసి పన్నెండు రోజులు వస్తున్నాం అంటే మాకు స్టేషన్కి కారు పంపించాడు కారుకి ఇంటికి వెళ్ళి భోజనం చేసి స్నానాలు చేసి షూటింగ్ వెళ్ళాం అప్పుడు రంగుల పుల్లి అని సినిమా జరుగుతుంది షూటింగ్ వెళ్ళాం ఆ బ్రేక్లో మా ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేస్తే చెప్పరా ఏంటి విషయాలంటే ఇలాగ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఏమంటే ఇలాగ సినిమా తీద్దాం అనుకుంటున్నా మీతోటి రామశానికి మీరు సినిమా చేసి పెట్టాలి డబ్బులు మీ అందరం తల ఐదు లక్ష పెట్టుకున్నాం సార్ అని చెప్పాడు అని ఏమన్నా అంటే సార్ వీడు నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో వన్ కాబట్టి అందరికీ నాకు తెలిసిన వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ నేను తిరిగి సాయం చేశాను నేను డైరెక్టర్ అయిన తర్వాత వీడికి ఏమీ చేయలేదు అవకాశం లేదు కాబట్టి వీడికి నేను సినిమా చేస్తాను సినిమాకి నేనే అన్నీ చూసుకుంటా మీకేం తెలియదు కాబట్టి కాబట్టి నాకు ఒక్క టూ ఇయర్స్ టైం ఉండే చాలా బిజీగా ఉన్నాను అప్పుడు కృష్ణరాజు గారితో సినిమా కృష్ణ గారితో సినిమా చిరంజీవి గారితో రెండు సినిమాలు అన్నీ జరుగుతున్నాయి బిజీగా ఉన్నాను ప్రొడక్షన్ డైరెక్షన్ అన్నీ మనం చేయాలంటే మన వల్ల కాదు మీరు ఎవరిని నమ్మద్దు అందరూ ఒక టూ ఇయర్స్ వెయిట్ చేయండి నేను సినిమా చేస్తాను మీ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పాడు తర్వాత ఎవరి పన్నాడు చూసి పోయాం ఇంటికి పోయాం అప్పుడు నేను అనుకోకుండా అక్కడ రాయల గారు నాకు బాగా పరిచయం చంద్రమోహన్ గారితో సినిమా జరుగుతుంది ఎవరితో వాసిరాజు ప్రకాశం గారు అని ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా చేస్తున్నారు దాని పేరు రామరాజ్యం వచ్చింది అప్పుడు నేను అనుకున్నాను అంటే అనవసరం లేనిపోయి నేను అందరూ మనకి సినిమా తీద్దాం సినిమా తీద్దాం ఆశ ఇచ్చారు మా సినిమా తీయలేపోతున్నాం అని వాసురాజు ప్రకాష్ తోటి ఐదు లక్ష రూపాయలు నేను డబ్బు ఇచ్చి ఆయనకి ఆ సినిమాకి సమర్పకుడిగా నేను పేరేసుకున్నాను సమర్పకుడు అంటే ఈక్వల్ టు ప్రొడ్యూసర్ అని అనుకున్నాను నేను కానీ సమర్పకుడు అంటే డబ్బును పోగొట్టుకున్నావుడు అని తెలియదు నాకు సమర్పించుకోవాలని తెలియదు నాకు అప్పుడు సమర్పించుకున్నాను డబ్బు ఆ సినిమా తీసాము సంవత్సరం పట్టింది దానికి దానికి బోర్డు అంత చేత చేయాలి ఆ సినిమా ఆఖరి ఫైనల్ రిలీజ్ అవ్వాలి నేను పెట్టిన డెబ్బై ఐదు లక్షలు పోయింది ఈ ఐదు లక్షలు కాకుండా నేను మీతోటి మీతో నా ఫ్రెండ్స్తో ఇంకో ఐదు లక్షలు పెట్టించా అది పోయింది అక్కడ ఒక సినిమాలు కట్టా మా ఊళ్ళో థియేటర్ కడుతున్నాను అప్పుడే ఎన్టీ రామారావు గారు మండలానికి థియేటర్ అన్నీ అనౌన్స్ చేస్తే తారక రామ థియేటర్ను థియేటర్ కట్టా స్టార్ట్ చేశాను ఒక ఐదు లక్షలు దాంట్లో పోయింది అంటే నాకున్న పదిహేను లక్షలు ఆస్తి చిల్లర చిల్లరకి ఇలాగ ఆగిపోయింది ఏది ఫుల్ఫిల్ అవలో ఏది బయట రాల నేను వైకుంఠ వాళ్ళు పాంగరిసింది మళ్ళీ టక్ మని కిందకు వచ్చేసాం ఎయిట్ సెవెంటీ సెవెన్లో పదిహేను వేల రూపాయలు ఎలా క్యాష్ ఉందో మళ్ళీ ఆ పదిహేను వేలు మిగిలింది మళ్ళీ నాకు ఆ పదిహేను వేలతో పాటు ఏం చేయాలి అప్పుడు పెళ్ళం నేను తీసుకుని ఆ ఉన్న ఊళ్ళో చాంబర్ పేషన్ చేసిన ఊళ్ళో మళ్ళీ ఏదో సన్నాసు లాగా అడుగు తినేలాగా ఉండటం ఇష్టం లేక అప్పుడు చిల్లర చిల్లర బైకులు కూడా ఉన్నాయి మా ఊళ్ళో నేను ఓకే అంటే ఆ రోజులో రెండు లక్షలు లక్ష ఉన్న బైక్ ఉన్నట్టే కదా నేను ఒక టీవీఎస్ ఫిఫ్టీ మోటార్ సైకిల్ మీద అంటే సింపుల్గా చెప్తున్నా నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఎక్కి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ పదిహేను వందల రూపాయల ఆ రోజుల్లో ఆ టీవీ చేతితో పట్టుకుని కట్టు బట్టలు తింటారు చూడండి సినిమాల్లో అలాగే నేను ట్రాన్స్ఫర్ టు భీమవరం అంటే అక్కడ బతకలేక ఇష్టం లేక అక్కడ మనకి అందరూ సార్ సార్ అని నమస్కారం పెట్టిన అందరూ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరన్నా కానీ మనం చాంబర్ పేషన్ అంటే మనం వన్ ఆఫ్ ది వాల్యూ ఇంపార్టెంట్ పర్సన్ కదా ఇచ్చేవారు అటు చోట మళ్ళీ నేను తలక ముఖం ఎనకాయ తిరగలే ఇష్టం లేక భీవర్ షిఫ్ట్ అయ్యాను అంటే నిజంగా అయితే భీవరం షిఫ్ట్ అయ్యాను ఒకటి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హాస్పిటాను బీవారిలో కానీ నేను ఒక రెండు వేల రూపాయలు ఒక చోట ఎంప్లాయీగా చేరాను అది అంటే అప్పట్లో చెప్పుకున్నాను కాదు ఇప్పుడు చెప్పుకుంటా అప్పట్లో ఏంటంటే టీవీఎస్ సుజుకి షోరూమ్ ఉండేది నీలం రాజే గారని మా ఏలు ఎమ్మెల్యే గారు మా బంధువు ఆయన ఆయన షోరూము దానికి నేను ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అంటే నేనే బాస్ అసలు చెక్ మీద పెట్టింది నేనే కానీ యాక్చువల్లీ ఆమె ఏ ఎంప్లాయ్ టూ థౌజండ్ రూపీస్ ఎంప్లాయ్ కానీ అక్కడ హోదా అన్ని కూడా మనకి పాపరేటర్ హోదా ఓకే పొడ్యూసర్ పొపరేటర్ మొత్తం ఆయనే మనం ఏంటంటే ఆయన బంధువు లేని చాలా ఆయన అంటే ఇష్టం నాకు నేనంటే ఆయనకి ఇష్టం కాబట్టి అన్నీ ఎయిటీ చెట్టు నేనే చూసినవాడిని జీతాలు సేఫ్ జీతాలు వల్ల నేనే ఓ డెసిషన్ నాదే చెక్ పవర్ నాదే ఇంక అన్నీ నేనే కదా అదే ఆ రేంజ్లో ఉండేవాళ్ళం అప్పుడు షోరూమ్ మాదే నాదే అని అనేవాడిని అందరితోటి మన నన్ను నేను కాపాడుకున్న కోసం కానీ యాక్చువల్ నిజంగా రెండు వేల రూపాయలు జీతానికి నేను ఒక వన్ ఇయర్ అక్కడ చేసాం ఎయిటీ సెవెన్ ఆ ప్రాంతంలోకి వచ్చేసేవాడికి కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటొకటి సాల్వ్ చేసుకుని ఆ థియేటర్ ఓపెన్ చేసాం ఎవరు అప్పులు చేసి థియేటర్ అప్పుడు సగం ఉండిపోయింది కదండి థియేటర్ సినిమా రిలీజ్ అవ్వట్లా ఆ డబ్బు రావట్లా ఆ డబ్బు వస్తే ఇలా థియేటర్ పెడితే థియేటర్లో ఓపెన్ అయితే ఇలా ఇలా తిరిగాం ఏది జరగలేదు మొత్తం అన్ని ప్లాఫ్ అయ్యాం కదా అప్పుడు ఎయిటీ సెవెన్లో ఎయిటీ సిక్స్లో ఆ థియేటర్ ఓపెన్ చేసి అప్పులు చేసి మొత్తం మీద ముద్రకృష్ణ సినిమాతోటి ఆ సినిమా స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సక్సెస్ఫుల్గా నడిచింది థియేటర్ ఆ తర్వాత ఈటీవీలో అప్పుడు కొత్తగా సినిమాలు వస్తున్నాయి సినిమాలు ఈటీవీ అనేది స్టార్ట్ చేసింది అప్పుడే ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతంలో సుమారుగా అసలు టీవీలో సినిమా వస్తుంటే విలేజ్లో సినిమా చూసేవారు కాదు జనం థియేటర్కి వచ్చే జనం వచ్చేవారు కాదు అప్పుడు వారం ఒక సినిమా వచ్చేది ప్రతి లక్షవారం సినిమా వచ్చింది అనుకోండి బుధవారం శుక్రవారం కూడా సినిమా జనం ఉండేవారు కాదు అంత ఎఫెక్ట్ ఉండేది విలేజెస్లో అప్పుడు ఇక థియేటర్ బ్యాడ్ పొజిషన్ స్టార్ట్ అయింది సరే ఈ లోపు మనకి మనకి బ్యాడ్ పీరియడ్ రన్ అవుతుంది కాబట్టి మనం అలా కొంచెం కామ్గా ఉన్నాం ఒక నైంటీ వన్ వచ్చి టైం వచ్చేటప్పటికి కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ శని వెళ్ళిపోయింది మనకి మళ్ళీ మన నిచ్చిన ఎక్కడం స్టార్ట్ చేసాం అప్పుడు షోరూంలో మానేశాను నేను యాక్వా కల్చర్ అని కొత్తగా అప్పుడు మా భీవారం ఏరియాలో యాక్వా కల్చర్ వచ్చింది దానికి యాక్వా సంబంధించిన ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాం దానికి నాకు డబ్బు లేదు నిజంగా కూడా అప్పుడు థియేటర్ ఏమో ఒక లక్ష రెండు లక్షలు వచ్చింది థియేటర్ అంటే ఏంటి పది లక్షలు కట్టింది థియేటర్ రెండు లక్షలు వచ్చింది డబ్బు వెనక్కి ఓకే ఆ పది లక్షలు పోయింది సినిమా పోయింది అన్నీ పోయినాయి మా ఆవిడ మెళ్ళగు నాకు కానీ మా ఆవిడ కానీ ఒకరు కాసు బంగారం లేదు అప్పుడు నాకు పదిగునలు ఉండేవి ఆ పదిగురలు దొబ్బినాయి అప్పుడు మళ్ళీ ఒకసారి ఒలి జలరించి ఒక యాక్వా కల్చర్కి సంబంధించిన యాక్వా ఫీడ్ అంటారు అంటే రొయ్యలు పెట్టి ఫుడ్ అనమాట అది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం చేస్తే పాము ఎంత స్పీడ్గా గరిచిందో నిచ్చిన కూడా అంత ఫాస్ట్గా ఎక్కి ఒక టూ ఇయర్స్లో అగైన్ మై లెవెల్ చూపించాం వంద మంది స్టాఫ్ ఒక యాభై ఆరు మోటార్సైకిళ్ళు ఒక రెండు జీపులు ఒక కారు నాకు ఓన్ ఇవన్నీ ఓకే అన్నీ పెట్టుకుని మళ్ళీ ఒక ఉంగరాలు చేయించుకుని మా ఆవిడకు ఒక కాసు బంగారం చేయించి తిరిగి మనం ఒకసారి బాస్ లాగా అని చూపించి అక్కడ భీవర్లో ఒక మంచి బిల్డింగ్ కట్టుకుని ఒక పది ఎకరాల పొలం కొనుక్కొని అన్నీ సెటిల్ అయ్యాం నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ సుమారు చెప్తున్నాను మీకు గుర్తులేదు ఆ టైంకి మళ్ళీ బాసిజ్ బ్యాక్ మళ్ళీ బీవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను సెక్రటరీ ఎక్కడున్నా పదవులు హోదాలు అలాగే మా వయస్ కమ్యూనిటీకి జనరల్ సెక్రటరీ వెస్ట్ కూడా వారికి ఇలాగ మంచి అంటే ఏదైనా మేము ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని తప్పని ఉండేది మనకి అంటే వంద మందిలో ఒకడు కాకుండా పది మందిలో ఒకడు ఉండాలని అన్న ఆశయం ఉంది అలా చేసాం మళ్ళీ అగైన్ నైంటీ త్రీ ఫోర్ ఇచ్చి సూపర్గా సక్సెస్ అయి ఉన్నాం అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు శివాల్ ప్రభాకర్ అని కోటాం కృష్ణని కో అతను కోటాం కృష్ణ మేము కలిసి తిరిగింది కదా ఆడు మా క్లాస్మేట్ శివాల్ ప్రభాకర్ వాడు ఆడు డైరెక్టర్గా కోట్రాం కృష్ణ చాలా సినిమా చేశాడు డైరెక్టర్ రోజున బయటకు వచ్చాడు వస్తే కోటరామకృష్ణ గారితో క్లాప్ కొట్టించి దాసనారాయణరావుతో స్విచ్ ఆన్ చేయించి మద్రాసులో షూటింగ్ చేశాం ఆ సినిమా పేరు ఊహ ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కానీ నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను రా అన్న ఎందుకంటే ఒకసారి ప్రొడ్యూసర్గా పేరు చేసినందుకు మొత్తం ఆస్తి పోయింది కాబట్టి నా ప్రొడ్యూసర్ వద్దు నేను ఎంతకాలం చెప్పి నేను ఇస్తాను ఐదో పదో అతనికి హెల్ప్ చేసి మనం దూరంగా నుంచి చూస్తున్నాం ఎందుకంటే మేము తీసుకోలేదు పని ఏది నేను ప్రొడ్యూసర్ అన్నాను కానీ ప్రతి ఒక్కటి నేను సందంగా పెట్టాలి ఇప్పుడు పెట్టామనుకోండి వచ్చింది పెట్టింది పోద్ది నాకు కొత్తగా పోయేది లేదు ఇంకా అప్పుడు రాజమండ్రిలో రంభ ఊరు సీమానికి థియేటర్ ఉంది ఈపు కుర్మారావు గారు ఆయన ఒక షేరు నేను ఒక షేరు అలా తాళ్ళూరి చౌదరిని అంకల్ గుడ్డల్లోకి అన్నాడు అతను చేరు ఇలాగ శివాల ప్రభాకరే యాక్చువల్గా ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి అంటే అది కాదు కానీ డైరెక్టర్ ఆడు ఆడి తండలు పడ్డాడు అన్ని నన్ను ఏదో అబద్ధం చెప్పి నాయకుడికి ఐదు ఆడిదికి దగ్గర అబద్ధం ఒక ఐదు అలా అతను పూలు చేసినాడు అబద్ధం అంటే మీన్స్ పూలప్ కోసం రైట్ మొత్తం అంతా రామశ్రష్ణా పెడతానని చెప్పాడు వాళ్ళకి మీరు ఐదు పెడితే చాలా అన్నాడు అడికి అదే నా ఏం చెప్పారు కోర్మారా పెట్టుకుంటున్నారు మొత్తం అంతా ఏం పెట్టకలేదు ఊరు ఐదు పెట్టు అన్నాడు ఏం డబ్బు పెట్టకుండా మనం అక్కడికి ఫోజు కొడుతూ కానీ అది పెట్టు అలాగా అతను మోసం కాదు జస్ట్ మేనేజ్ చేసి కష్టపడి ఆ సినిమా తీశాడు ఆ సినిమా పేరు ఊహ విక్రమ్ హీరో అపరిచిత్ర విక్రమ్ హీరో మన ఊహ హీరోయిన్ సెకండ్ సినిమా అది ఆమెకి మొదటి సినిమా ఆమె రెండో సినిమా ఊహ సినిమా అప్పట్లో నా తెలిసి ముప్పై ఎనిమిది లక్షలు నాలుగు లక్షలు అయింది సినిమా కాస్ట్ ఆ సినిమా టోటల్గా సినిమా అంతా షూటింగ్ భీవారంలో చేశాను నేను భీవరం షూటింగ్ చేసాం ఓన్లీ భీవరంలో షూటింగ్ చేసాం ఏదో నాలుగైదు రోజులు మద్రాసులో చేసిన తప్ప మిగతా అంతా అక్కడ చేసాం అప్పుడు ఎంఎస్ నాయన్ గారు మాకు బాగా పరిచయం మా ఊరు ఎంఎస్ నాయ గారిది దాని వేషన్ నేనే ఆయనతో పురమాయించాను ఆయనకి ఇచ్చిన నిమినేషన్ ఐదు వేలు మేము ఎంఎస్ నాన్న గారికి ఆరు రోజుల్లో అంటే రేంజ్ చెప్తున్నాను మీకు నేను అదే మన బాగా ఫ్రెండ్ అయినా టోటల్గా సినిమా కంప్లీట్ చేసాం రిలీజ్ చేసాం విజయవంతంగా ఆడింది అది ఓకే అంటే పాస్ అయ్యాం మనం పెట్టిన డబ్బు మనకు వచ్చేసింది అంటే అంతమంది సినిమా ఫీల్డ్ పోవటం కానీ మళ్ళీ సినిమా జోలికి వెళ్ళకూడదు అనుకున్నాం ఈ సినిమా అయితే కొంచెం మన రుచి మళ్ళీ మార్చింది బాగానే ఉందిలే అనుకున్నాం అప్పుడు విక్రమ్ చిన్న హీరో ఇప్పుడు విక్రమ్ మీకు తెలుసు పెద్ద హీరో అంత పెద్ద హీరో అంటే మాకు ఎంత అకానమిగా చేసామంటే సినిమా మొత్తానికి ఒకే ఒక ఏసీ రూమ్ ఇది భీవారంలో అంతమంది ఆర్టిస్టులు ఓహా సత్యనారాయణ గారు ఆలీ విక్రమ్ అంతమంది వచ్చినా సరే ఎవరికి ఏసీ రూమ్ మాత్రం ఒకే ఒక రూమ్ అద్దీ తీసుకుంది ఏసీ రూమ్ ఒకటే ఎందుకంటే ఫిల్ము ఏసీలో ఉండాలి అని చెప్పేవారు అప్పట్లో అందుకోసం రూమ్ తీసుకున్నాం దాని అది విక్రమ్ రూమ్ అది మన మనసు కింద ఏమో బాక్స్లు ఉండే ఇది ఫిల్మ్ ఉండేది ఓకే విక్రమ్కి సింగిల్ బెడ్ రూమ్ అది అదే అంటే అంత ఎకానమీ చేసాం సినిమా ఓహోకేమో ఒక ఫ్రెండ్ ఇంట్లో రెసిడెన్సీ సషాన్ గారు ఒక ఇంట్లో ఫ్రెండ్ ఇంట్లో రెసిడెన్సీ ఆలి గారికి ఒక ఇంట్లో రెసిడెన్సీ అలా ఇచ్చాం ఎంత ఎకానమీ చేయాలో అంత ఎకానమీ చేసాను సినిమాని సక్సెస్ అయింది సినిమా బాగుంది ఆ తర్వాత నేను నా వ్యాపారం నేను చేసుకుంటున్నా మళ్ళీ సినిమా తీయాలి అనే దురద నాలో స్టార్ట్ అయ్యింది అంటే మనం అవుదాం అవుదాము ప్రొడ్యూస్ అవలైపోయాం దానికి ఎగ్జిక్యూట్ ప్రొడ్యూస్లో దీనికి ఏమో సమర్పించేసుకుంది తప్ప నిర్మాత అనే కార్డు మనకి లేకుండా పోయింది ఓకే సరే మళ్ళీ నేను సినిమా తీద్దాం సినిమా తీద్దామంటే ఎంఎస్ నాన్నగారు ఏం చెప్పాను అంటే సచ్యన ఇంత ముందు ఈ చరిత్ర మీకు చెప్పండి ఆయనకి చెప్పు ఉంటాం కాబట్టి అదే అప్పుడు యూట్యూబ్ లేవు కానీ చెప్పాను కదా సరే నువ్వు పిచ్చోళ్ళగా నువ్వు డబ్బు ఒకటిగా నీకు ఎందుకు మద్రాసులో మనకి బోడిన సర్కిల్ ఉంది కదా నీకు నేను ఏమైనా ఒక పరిచయం చేస్తాను ఒక పెట్టుకుంటే నీకు సపోర్ట్గా ఉంటుంది డబ్బు ఒకటిగా ఉంటుంది అని అన్నాడు సరైన అప్పుడు ప్రసాద్ గారిని అప్పుడు లైన్లో ఉన్న మంచి ప్రొడ్యూసర్ చాలా సినిమా తీశాడు టీవీడి ప్రసాద్ గారు టీవీ ప్రసాద్ అలాగే సి కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి లైమ్ లైట్ ప్రొడ్యూసర్లు ఇద్దరు మౌడీ గారు డైరెక్షన్లో చాలా సినిమా తీశాడు అశ్విని అని ఇలాంటి సినిమా తీశాడు ఆయన టీవీడి ప్రసాద్ గారు ఆ టైంలో మంచి స్విమ్లో ఉన్న ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ని ఇద్దరు పరిచయం చేస్తా అంటే టీవీడి ప్రసాద్ గారు అనుకోకుండా రోజు నాకు తగలలే మాకు ఎక్కడ మెట్టాల్సిన అక్కడ ఉన్నాడు ఆయన కళ్యాణ్ గారికి ఫోన్ చేశాడు ఎంఎస్ గారు కళ్యాణ్ ఇలాగ మా ఫ్రెండ్ ఉన్నాడు అడికో సినిమా తీద్దాం అనుకుంటున్నాడు అడికి ఏం తెలీదు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ పెట్టుకుని వచ్చాడు జాతకు సినిమా తీయించని పరిచయం చేశాడు కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ టైం అప్పుడు అంటే అంత ముందు తెలుసు కళ్యాణ్ గారు కానీ పరిచయం లేదు మాట్లాడుకున్నంత క్లోజ్నెస్ లేదు సచన నీకు ఎందుకు ఎక్కడ ఉంటే వైఎస్ హాస్టల్లో ఉన్నాను సార్ అన్న వద్దు నువ్వు వచ్చి ఇక్కడికి మా రూమ్లో ఉండి మా ఆఫీస్లో ఉండు అని ఫస్ట్ టైం కళ్యాణ్ గారు నా భజమ చేసేసి ఆఫీస్లో షెల్టర్ ఇచ్చాడు ఇచ్చి సినిమా తీస్తానంటే వద్దు సినిమా తీ అన్నాడు అదేంటి సార్ వచ్చిన సినిమా తీయటాకన్నా పిచ్చివాడే సినిమా తీసి డబ్బా కొడుకోక మళ్ళీ నువ్వు సినిమా చూడు వాట్ ఈజ్ వాట్ సినిమా అంటే ఏంటి ఎలా తీయాలి ఏంటి నేర్చుకో ముందు తర్వాత సినిమా తీద్ది కానీ బోల్ంది ఫీజు ఉంది కానీ అన్నాడు సరే నా మాట మీద ఒక రూపాయి కూడా ఆయనకి నేను డబ్బు తీయలేదు ఆయనకి ఓలా అప్పట్లో బ్యాంకులో డబ్బులు పబ్లిక్ అమౌంట్ అలాగే ఉండదు కాదు కట్టలు కట్ట ఇంట్లో తెచ్చుకున్నాను కళ్యాణ్ గారు ఆఫీస్లో మియాన్ జాగ్రత్త సినిమా స్టార్ట్ అయింది ఆ సినిమాకి నేను గోస్ట్ ప్రొడ్యూసర్ని అంటే ప్రొడ్యూసర్ ఏం కాదు ఊరికి చూసి అలాగ ఎవరు ఏం చేస్తున్నాడు అంజీ ఏం చేస్తున్నాడు ఆడేస్తాడు ఈ ఏం చేస్తున్నాడు సాయంత్రం రాసి ఇచ్చేవాళ్ళం ఎగ్జిక్యూటివ్ ఉన్నారా లేకపోతే అంతేనా ఎగ్జిక్యూటివ్ అంటే లేదు ప్రొడ్యూసర్ లేదు అదే అనుకోండి గోస్ట్ ప్రొడ్యూసర్ అంటే కనపడిన ప్రొడ్యూసర్ అనమాట అలాగే గోస్ట్ ప్రొడ్యూసర్ నేర్చుకోండి సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంజీ మంది తాగాడు లేకపోతే సుబ్బారావు ఫ్యాన్కి ఫిల్మ్ క్యాన్ పట్టుకొచ్చాడు రెండు క్యాన్లు మేము ల్యాబ్లు ఇచ్చాము ఇలాంటి రైట్ అదేలే ఒక అమ్మాయిని ఎవడు గిల్లాడు ఇలాంటివి అని క్యారీ చేసాం ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మర్ అనుకోండి కళ్యాణ్ గారికి అలాగా ఆ సినిమా అంతా పనిచేసాం మీ అండ్ జాగ్రత్త అప్పుడు వల్లబిన జనార్దన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగ అందరూ మాకు బ్రహ్మానందం గారు ఇలా అందరూ పరిచయం అయ్యారు ఓకే మన సినిమా పిచ్చి కదా అప్పుడు సినిమా వాళ్ళందరూ పరిచయం ఫుడ్ తీసుకుందాం అనే ఆలోచించిన తప్ప అప్పుడు సినిమా తీద్దామని ఆలోచన లేదు అలా పరిచయం అయింది అప్పుడు లైన్లో వచ్చింది అలా కళ్యాణ్ గారి ఆఫీస్ ఒక ఆరేడు నెలలు నేను ఉన్నాను ఇంకో సినిమా అయితే స్టార్ట్ అయింది కళ్యాణ్ గారి లోపు భరద్వాజ్ గారి డైరెక్షన్లో సుమన్ గారు హీరో సినిమా పేరు మర్చిపోయాను ఇవన్నీ ఇంకా నన్ను సినిమా ప్రొడ్యూసర్ అవునట్ల అప్పుడు బెల్లంగొండ సురేష్ గారు నా ఫ్రెండ్ అంత ముందు ఎలా ఇంకోలా ఫ్రెండ్ నాకు ఆయన ఆఫీస్కి వెళ్ళా ఏంటి అన్నయ్యా అంటే చెప్తే రా సినిమా తీద్దావా ఆయన రా ఖమాన్ అన్నాడు ఆయన ఓకే అని ఇప్పుడు మోహన్ బాబు గారు అబ్బాయితోటి విష్ణుతో సినిమా తీద్దాం ప్లాన్ చేశాడు జయంత్ ఫరాన్జీ గారి డైరెక్టర్ విష్ణు హీరో తీద్దాం ప్లాన్ చేశాడు ఆయన దానికి జూడ్ ప్రొడ్యూసర్ నేను ఓ పది లక్ష పెట్టేలాగా మాడుకున్నాం తిరుపతి వెళ్ళినాం మావన్ బాబు గారికి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం మామూలు బాబు అబ్బాయికి ఈయన ఐదు లక్షల నాది షూట్ ఇష్టం పట్టుకుని డబ్బులు పెట్టుకు వెళ్ళాం తిరుపతిలో షూటింగ్ ఓపెనింగ్ అనమాట ఇది మొదటి సినిమా విష్ణు సినిమా ఓపెనింగ్ ఓకే ఓపెనింగ్ వెళ్ళాం వెళ్ళి ఐదు లక్షల పాయిల్ అబ్బాయికి ఇచ్చాం అడ్వాన్స్ కింద ఆ డబ్బు నాది అనే ఆడు షూట్ ఇస్తా తీసుకున్న వాళ్ళు షూటింగ్ మనకి ఇవ్వట్లేదు అన్నాడు అన్నాను నేను ఇచ్చినప్పటికి ఐదు లక్ష నువ్వు పోగొట్టునని తెలియట్లేదు నీకు షూట్ చేసుకుని ఆలోచిస్తాం అనుకున్నాడు ఆయన అన్నాడు అది ఓబీ వాయిస్లో అప్పుడు నాకు తెలియదు ఏమంటే షూట్ చేసే మంద కదా అదే అదేలే ఆ డబ్బు ఐదు లక్షల కంటే షూట్ చేసే విలువ వంద రూపాయలు షూట్ చేసేది వంద రూపాయలు షూట్ చేసుకుని ఆలోచించేవాడు తప్ప ఐదు లక్షలు కొంచెం ఆలోచించాలి అదేలే అది అలాగే ఆయనతో ప్రయాణం చేసిన ఆ సినిమా జరగలేదు తర్వాత ఏదో చాలా చాలా బ్యాడ్ న్యూస్లు జరిగినాయి నేను సినిమాది ప్రొడ్యూషన్ కాలేపోతున్నా అప్పుడు ఒక ఐదు సినిమాలకి నేను తెచ్చిన పాతి లక్షలు పెట్టి ఒక సినిమా అంటే ఒక ఐదు తెలివైనడు కాబట్టి నేను బాగా బాగా తెలివైన అనుకుని ఐదు సినిమాకి ఐదు లక్షలు ఇచ్చాను ఒక్కొక్కరికి ఐదు లక్షలు వల్లమినేని జనార్థ గారి డైరెక్షన్లో సినిమా జరుగుతుంది దానికి కొడ కామినే వెంకటేశ్వర అని ప్రొట్ సినిమాకి ఆ సినిమా పేరు ఛాలెంజ్ దానికి హీరోయిన్ రాజ మన జయప్రత గారు ఒక ఐదు లక్ష ఆయనకి ఇచ్చాం ఇంకో ఐదు లక్షల రూపాయలు భరత్ డైరెక్షన్లో దాదాగిరి ఉన్న సినిమా జరుగుతుంది దానికి సమర్పించి నేను ఒక ఐదు లక్షలు ఇచ్చాం అలాగా పేర్లు చెప్పడం ఇంకా అవమానం గారు చెప్పట్లేదు మిగతా ఐదుకి ఐదు వర్షాలు ఇచ్చాం అంటే నేను ఒకేసారి ఐదు సినిమాలు తిప్పుతున్నాడు లెక్క నాకు దృష్టిలో ఈ ఐదు సినిమా డబ్బు పోగొట్టిన విషయం నా తర్వాత తెలిసింది ఐదు సినిమాలు డబ్బు రాలేదు నాకు నేను పొడ్యూషన్ కాలేదు పాతి లక్షలు పోయింది ఓరి నీ అమ్మ అంత ముందు నేను మోసపోయాను మళ్ళీ నేనేమో కళ్యాణ్ గారేమో ఇంట్లో కూర్చోరా అని బుద్ధిమంత్రలా కూర్చోబెడితే నేను ఆయన కాదు కళ్యాణ్ గారిని కాదు అని వచ్చి నేను బయటకు వచ్చి మళ్ళీ ఐదు ఐదు సినిమాలు పోగొట్టాను డబ్బు అని బాధపడి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య తప్పు చేశాను మళ్ళీ నేను ఇంకా సినిమా తీద్దాం అనుకుంటున్నాను కానీ మా ఇండస్ట్రీ మోసం చేస్తాను దొంగ ఇండస్ట్రీ అనయ్యా నేను మా ఊరు వెళ్ళిపోయిన వ్యాపారం చేసుకున్నాను నాకు వ్యాపారం ఉంది అక్కడ నాకు నేను అక్కడ నెంబర్ వన్ పిచ్చ ఈ సినిమా పిచ్చ నువ్వు వచ్చి వారానికి పది రోజులు నాలుగు రోజులు మూడు రోజులు వచ్చి ఇక్కడ కూర్చుని అదే నేను చేసేవాడిని నేను అంటే నువ్వు అనుకుంటే మోసం కాదు సచి అయినా సినిమాని సిన్సియర్గా నువ్వు చేస్తే నీకు ఎక్కడ మోసం జరగదు అన్నాడు కానీ నా కళ్ళ ముందు అన్ని మోసం జరిగింది చెప్పాను కదా ఇప్పుడు నన్ను ఎవడో మోసం చేశాడు నా తీర్థం తప్పు నేను మోసపోయాను నేను అదోను కాబట్టి మోసపోయాను అనుకుంటూ కరెక్ట్ సరే నేను ఉండను వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అప్పుడు రెండు వేల మూడులో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత నేను వెళ్ళిపోదాం అనుకున్న ఒక మీలాంటి ఫ్రెండ్ ఒకడు వెనకాల భుజం చేసి సినిమాలోలాగా కట్ చేసి వెనక్కి తిరిగి చూసారు ఎవరో ఒక డైరెక్టర్ అన్నాడు ఏం సర్చా అంత భయపడి పారిపోవడం అవసరం ఏంటి నువ్వు ఏ ఏమి కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చేవో ఆ తీరకనే వెళ్ళిపోతే నువ్వు జీవితంలో ఫెయిల్ అయినట్టు అన్నాడు ఫెయిల్ అయినట్టు పాతి లక్ష పోయింది సార్ పర్లేదు ఇంటికాడ ఇంకో నాకు ఇంకా యాభై ఆరు లక్ష డబ్బు ఉంది ఇంటికాడ కానీ నా వ్యాపారం నేను చేసి బ్రతకగలను ఈ దొంగ వ్యాపారం సార్ దొంగ సినిమా ఇది దొంగదే సినిమా అంటే తప్పు సినిమాని తట్టుకుని నువ్వు నువ్వు చేసిన తప్పులు నువ్వు ధరిదిద్దుకో అన్నాడు మరి ఏం చేయండి సినిమా తీయడం నా ఇచ్చిన చాలా ఈజీ అన్నాడు ఎలాగన్నా అలా నా కొడ తిరిగి అన్నాడు నేను ఐదు లక్ష మీకు సినిమా సినిమా అన్న అంటే వద్దు డబ్బు వద్దు నాకు నువ్వు నా కూడా తిరిగి ఓ సినిమా నేర్చుకో తర సినిమా తీద్దుగాని అన్నాడు అంటే అతని నిజాయితీ కోసం ఓకే అతను సినిమా స్టార్ట్ చేశాడు ఫినిష్ చేశాడు చూసు పేపర్లో చూస్తున్నాం చూస్తున్నావు సినిమా అయే పార్ట్స్ ప్రొడక్షన్స్ సుమన్ గారి హీరో ఓపెనింగ్ సినిమా ఓకే చూసాం నాలుగు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఓపెనింగ్ అన్నాడు మళ్ళీ చూసాం ఇయ్యమ్మా ఇది నిజమా అబద్ధమా అని నేను ఆ సినిమాకి అబ్జర్వ్గా వెళ్ళాను నేను ఓ సినిమాకి నేను నిజంగా చేస్తున్నాడు సుమన్ గారు వస్తున్నాడు షూటింగ్ అని జరుగుతున్నా బాగానే ఉంది అప్పుడే నెక్స్ట్ మా ప్లాన్ చేస్తున్నాను నేను అప్పుడు మనం ఏం చెప్పాడు సొంత తిరిగిదాట్లో ఉపయోగించి గురుగారు మీరు సుమన్ గారు తిని సినిమా తీశారు కదా కృష్ణ గారితో సినిమా తీస్తే ఉంటుంది అన్న కృష్ణ గారు మనకి డేట్లు ఎందుకు ఇస్తారు పిచ్చోడా అన్నాడు నేను తెస్తాను సార్ డేట్లు అన్నా ఎలా అన్నాడు మీకు ఎందుకు నేను తెస్తాను కదా కృష్ణ గారికి డేట్లు ఇచ్చినా డబ్బు పెట్టాలి కదా డబ్బు నాకు లేదు అన్నాడు ఆ డబ్బు పెడతా అప్పుడు నేను ప్రొడ్యూస్ కార్డ్ కౌన్సిల్లో మెంబర్ కాదు చాంబర్లో మెంబర్ని కాదు నాకు ఏమీ లేదు ఏ మెంబర్షిప్ లేదు నాకు ఓకే డబ్బు పెడతాను అన్న సార్ ఇష్టం అన్నాడు అప్పుడు నేను ఈయన తీసుకుని నేను ఒక వ్యక్తి ద్వారా కృష్ణగారి దగ్గరికి వెళ్ళా కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ నేను మీ అభిమాని అండి అంటే ఏం చెప్పమ్మా అన్నాడు ఓ సినిమా తెద్దామని వచ్చాను సార్ అని ఓహో అయితే అని ఏంటంటే ఈ ఐదు లక్షల డబ్బు ఉంచాను సార్ అడ్వాన్స్ కింద అని క్యాష్ టేబుల్ పెట్టి కాళ్ళు దండ పెట్టి నేను మీ ఫ్యాన్ అండి నాకు సినిమా తీద్దాం అనుకున్నాను సార్ మీకు డేట్లు కావాలి సార్ అన్న డబ్బులే వద్దు తీసుకు ముందు రేపురా కదా కథ ఏంటో చెప్తున్నా మాడదు కానీ అన్నారు అలా కాదు సార్ ఈవేళ శుక్రవారం మంచి రోజు అండి ఐదు వచ్చి మీకు ఉంచండి మేము రేపే వస్తాం డేటానే వస్తాం మీకు చెప్తాం నచ్చితే మిసిమ చేయండి నచ్చపోతే మా డబ్బు మాకు ఇచ్చేయండి సార్ అన్న వద్దయా కాదు సార్ సెంటిమెంట్ సార్ ప్లీజ్ సార్ నేను బతిమాలని నేను అంటే నువ్వు కన్ఫర్మ్ అవ్వకుండా నాకు ఎందుకు డబ్బులు ఇస్తా నువ్వు కదా వినాలి నేను నచ్చాలి డేట్ ఉండాలి ఎన్ని ఉండాలి కదమ్మా అన్నారు కాదు సార్ ఊరికే మిగిలి పెట్టండి అలాగా నైట్ మీ ఇంట్లో నేను నిల్వ చేయండి నిద్ర చేయండి రేపు వద్దు నాకు ఇచ్చేయండి సార్ అని అన్నా మరీనాడు పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళినాం ఏదో కథ చెప్పాం అంటే కథ నిజంగా నాకు లేదు మాకిర ఇలా చేయాలి అలా ఏదో చెప్పాం నిజంగా కథ లేదు మాకిరా రాత్రి రాత్రి ఏదో సినిమా చూసాం ఏది రాంగోపాలమ్ గారిది బూత్ అనే సినిమా ఉంది అది క్యాసెట్ చూసాం అప్పట్లో క్యాసెట్లు ఉండేవి ఇంకా డివిడి కాకుండా క్యాషట్లు లేదుఎస్ లాంటివి ఉండే అనమాట లాంటివి చూసాం చూసిన తర్వాత ఆ కథ చెప్పేసాం ఆ కథ తిప్పేసి ఏదో తిరిగేసి చెప్పాం ఆయనకి చెప్తే అలాగా అంటే మీ దీంట్లో స్పెషల్ క్యారెక్టర్ అండి సినిమా అంతా మీరు ఉండరు నరేష్ గారు మెయిన్ క్యారెక్టర్ ఇంకొక యంగ్ హీరో ఇంకొకరొట్టు ఇంకో ఇంకొకరు ఇంకొకరు ఇలా ఉన్నారు సార్ అనేది చెప్పాం చెప్తే ఆయన నాకు ఎందుకు ఈ సినిమాలో అయినా మాడదాం తర్వాత మాడదాం డబ్బెట్టుకోండి అని చెప్పి అన్నాడు సార్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి డబ్బెట్టుకు వెళ్తాం సార్ అని మేము వచ్చేసాం వచ్చేస్తే ఎందుకో అక్కడ ఆయనకి మేము నచ్చాం నచ్చి ఆ మేకప్ మ్యాన్ కాగేసి ఎవరో రామ్ చషన్ ఎవరు ఉన్నాడు మాట్లాడేది సినిమా చేసుకోమని అతన్ని అన్నారు అంటే ఏంటి మా బాధ భరించలేకో లేదా మా ప్రేమ భరించలేకో లేకపోతే మా మేము చెప్పిన పద్ధతి ఆయనకి నచ్చో ఎక్కడో మేము ఆయనకి కనెక్ట్ అయ్యాం కనెక్ట్ అదే అదే మేకప్ అని చెప్పాడు ఏమంటే ఏమంటే ఇప్పుడు మేము యూటీ ఊటీలు పోతున్నాం మేము మీకు మళ్ళీ మేము నెలల దగ్గర రాము మీరు చేసుకుంటే మీ పదమూడు పద్నాలుగు పదిహేను ఆరు రేంజ్లు చేసుకోండి డేట్లు అని చెప్పాడు ఓకే సార్ అన్నాం ఆ కాస్ట్యూమ్స్ వాడు మేకప్ పాలన వాడు వాళ్ళతో మాడుకోండి అన్నారు వాళ్ళకి వెళ్ళి మాట్లాడితే రేట్లే రేట్లు చెప్తే మేము షాక్ తిన్నాం అవి బాబు ఇంత రేట్లు ఉంటాయా అనుకున్నాం సరేనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా మైగర్ ఇది ఉంది ఇలా చేసి పెట్టండి అయ్యా అని ఆయన రిక్వెస్ట్ చేసి ఆ కస్టమర్ని రిక్వెస్ట్ చేసి మేకప్ని రిక్వెస్ట్ చేసి ఇలా చేసి రిక్వెస్ట్ చేసి మా తిరుగుతేటలన్నీ మా మంచితనం అన్నీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇలాంటి వరకు ఉంటారా వాళ్ళు అనుకుని సరే పోనీ చూద్దాం ట్రై చేద్దాం అని వాళ్ళు ఓకే చేసి కట్ చేస్తే సినిమా స్టార్ట్ అయింది కృష్ణ గారి హీరో దానికి నేను ప్రొడ్యూసర్ని కానీ దాంట్లో నా ప్రొడ్యూసర్ కార్డు కానీ ఏమీ లేదు ఎందుకు లేదని నాకేం లేదు బ్యానర్ లేదు ఆయన పేరు మీద సినిమా తీసాం సినిమా తీసి ఆయన డబ్బు నాదే అని నాదే ఆయన డైరెక్షన్ చేశాడు సినిమా టక్క 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 సినిమా తీసాం టక్క టక్క సినిమా రిలీజ్ చేసాం ఆయన ల్యాబ్లో ఆయన సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు ఎవరికి నాకు సంతకం పెట్టి లెటర్ పెట్టి నాకు సంతకం పెట్టి ఇచ్చాడు నాకైనా అది నువ్వు ఎక్కడ పేమెంట్ లేదు చూసుకోవాలి చూసుకోని నేను నేను బయర్కి గమ్మాను ఆ బయర్ డబ్బు నాకే కట్టాడు అప్పట్లో క్యాష్ ఎంత అదే అకౌంట్ లేయడం కాదు నేను ల్యాబ్లో బాగా ఉన్నా కట్టా అని నేను చూస్తున్నాను ఏ టు జెడ్ నేను చూసాక కానీ నా పేరు లేదు హ్యాపీగా సినిమా తీసాం చాలా సింపుల్గా అయిపోయింది ఈజీగా అయిపోయింది నీ అమ్మ ఇంత ఈజీగా సినిమా తీయటం దీనికా నేను ఇంత లక్షలు పోదేంగి ఊరంతా అలరి చేసి ఇంత నాశమైపోయి ఇంత ఏడ్చి పేడపడడం అవసరం ఉందా అని వెంటనే నేను అప్పుడు గణపతి కామేజ్ గారు ఆఫీస్ తీసాను తీసి మళ్ళీ ఒక కొత్త సినిమా స్టార్ట్ చేశాం సుమన్ గారు హీరోగా రెండు వేల నాలుగు జూన్ ఒకటో తారీఖున ఆ సినిమా రిలీజ్ చేశాం అంటే షూటింగ్ ఎప్పుడు చేసాము గుర్తులేదు అది రిలీజ్ మాత్రం జూన్ ఒకటి రిలీజ్ చేసాం నాతో పాటు మూడు సినిమా రిలీజ్ అయ్యింది మేఘం అని ఒక సినిమా రమణారెడ్డి అని ఒక డైరెక్టర్ ఒక సినిమా ఒకటి ఆ సినిమా పేరు గుర్తులేదు రమణారెడ్డి అని డైరెక్టర్ పరుచూరు గోపాలకృష్ణ దగ్గర ఉండేవాడు రమణారెడ్డి అని ఆత్మహత్య సినిమా తీసాడు అది నాది మూడు సినిమాలు లీజ్ మూడు విజయవాడలో అంటే ఏ సినిమా అయినా విజయవాడ మనకి టార్గెట్ విజయవాడలో ఆడింది విజయవాడలో పన థియేటర్ పడింది చెప్పు గొప్పగా ఓకే అప్పుడు నా సినిమా కళ్యాణ్ చక్రవర్తులు ఆడింది పద్నాలుగులో ఆడింది మ్యాగ్వాణి సినిమా యువరాజ్ థియేటర్లు ఆడింది సెవెన్ డేస్ ఆడింది ఇంకో రమణారెడ్డి సినిమా చెప్పింది చూడండి అది ఫోర్ డేస్ ఆడింది ఓకే సినిమా పేరు గుర్తి లేదు నేను ఊరికి మీ ఎగ్జామ్ చెప్తున్నాను రెండు వేల నాలుగు జూన్ ఊర్దా మాట మొదటి సినిమా సినిమా చేశాను ఫస్ట్ టైం నా పేరు తుమ్మలపల్లి రామచేష్ణ నిర్మాత అని నేను స్క్రీన్లో చూసుకున్నాను నా జీవితాశయం ఒక ఈ ఒక ఏడెనిమిది సంవత్సరాల్లో జీవితం నష్టపోయిన తర్వాత ఓ పాతికి ఫలస్టు డబ్బు పోగొట్టిన తర్వాత నేను అనుకున్న అచీవ్మెంట్ చేశాను రామనాయుడు గారు ఉన్నారు కదా మూవీ మొగల్ ఆయనతో పోటీ పడాలనుకొని మీరు కొన్ని యాక్టివిటీస్ చేశారా లేకపోతే ఎలా అనుకోవాలి తప్పుడు మాట మాట్లాడకూడదు పోటీ పడేది దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందండి రామానాయుడు గారి ల్యాబ్లో వేస్ట్ ఫిల్మ్ అంతా కూడా మనం విలువ చేయం పోటీ పడలేదు నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నా ఆయన అంత గొప్ప నవ్వాలనుకున్నా అది తప్పు కాదుగా అది తప్పు కాదు అంతే రామానాయుడు గారు యాభై సంవత్సరాల్లో నూట యాభై సినిమాలు తీశారు నేను పది సంవత్సరాల్లో వంద సినిమాలు ఎలా తీయాలి టార్గెట్ ఏదో ట్రై చేశాము గుమ్మందాక వెళ్ళింది అది ఆ గిన్నీస్ బుక్ ఇవ్వలేదు కానీ ఈ లోపల నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి భారత్ వరల్డ్ రికార్డ్స్ అని ఏంటిది ఫిల్మ్ రికార్ రికార్డ్స్ అని చాలా ఉన్నాయి అవార్డ్స్ అదే ఓ పది వచ్చింది మనకి ఈ అవార్డ్స్ని పది వచ్చింది ఒక సంవత్సరానికి పదమూడు సినిమాలు తీసాం కదా హయెస్ట్ రికార్డ్ అదే అదే కౌన్సిల్లో ప్రొడ్యూస్ కౌన్సిల్ ఛాంబర్లో అప్పుడు నేను ఊరికి బయట నుంచి ఛాంబర్లో నాకు ఏమీ పతలేదు మా కళ్యాణ్ అన్నయ్య మా అన్నయ్య కదా కళ్యాణ్ కళ్యాణే నాకు ప్రతిదానికి నాకు రైట్ హ్యాండ్ ఆయనకి నేను కళ్యాణి గారు నేను ఒక లెటర్ పెట్టా ఏమైనా అంటే గిన్నీస్ బుక్ అప్లై చేస్తున్నాను సార్ నేను వన్ ఇయర్లో పదమూడు సినిమాలు తీసానని నాకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వండి అని లెటర్ పెట్టాను సెన్సార్ సర్టిఫికేట్ నెంబర్లు సినిమా పేర్లు అని దానికి లోడ్ చేసి నేను ఇచ్చాను వాళ్ళకి ఇస్తే నాకు ఇవ్వాల కళ్యాణ్ గారు బయటకు చెప్పాడు కాదయ్యా నేను అడిగాను అడితే వాళ్ళు అన్నారు నీకు అన్నారు ఎందుకు నేను అడిగాను అని డబ్బు అడిగాను అప్పుడు నేను మిమ్మల్ని నేను తీసింది కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అడిగాను అంటే కాదు అలా ఎందుకు ఇవ్వటం సిస్టమ్ లేదు అది అలా అయితే మేము రామజీ గారికి ఇవ్వాలి మేము రామనాయుడు గారికి ఇవ్వాలి ఈయనకి ఎందుకు ఇవ్వాలని అక్కడ బాబు గారు ఉండేవారు కేసీ శేఖర్బాబు గారు సెక్రటరీ అండి ఆయన అన్నారు నేను కూడా అది అది ఏంటండి అది అడిగాడు అతను కూడా ఇవ్వండి నష్టమైంది వాళ్ళు కూడా ఇవ్వండి అడిగితే ఇతను అడిగాడు ఇతను ఇవ్వండి అన్నాను ఎందుకు అవ్వలేదు ఫోన్ వదిలే అన్నారు అప్పుడే అన్నా ఏమండి మీరు ఇవ్వలేదు నేను అయిపోద్దా ప్రపంచం మీకంటే గొప్ప సంస్థ సెంట్రల్ బోర్డు సెన్సార్ ఆఫీస్ ఉంది వాళ్ళ దగ్గర తీసుకుంటాను లెటర్ ఆయనకు లెటర్ పెట్టా సార్ నేను మీ దాంట్లో పన్న పన్న సినిమా సర్టిఫికేట్ చేసి తీసుకున్నాను నేను నాకు అది కన్ఫర్మేషన్ చేసి ఇవ్వండి నన్ను అన్న టూ టూ అవర్స్లో ఇచ్చారు వాళ్ళు లెటర్ పెట్టాం లెటర్ వెండి కండిషన్ రాసి ఇక పన్న సినిమా పలానా డేటు పన్న సినిమా పలానా డేటు పన్న సినిమా పలానా డేట్లో నువ్వు సెన్సర్ సర్టిఫికేట్ చేసావు ఈ సినిమాకి సెన్సర్ సర్టిఫికేట్ నెంబర్ ఎంత లెంత్ ఎంత ఇది యూబైఏ ఏపీ ఏ సర్టిఫికేట్ ఏమైనా అలాగే ఏమున్నాయని రాసేసేవాళ్ళు లెటర్ చేసి ఇచ్చారు కానీ ఇక్కడ ఒకటి చెప్పండి మీ పేరు చెప్తే మీ పేరు రామచత్స గారు అనగానే ఇండస్ట్రీలో కొంతమంది అంటే మీకు మీ ఫాలోవర్స్ మీకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు కానీ ఎక్కువ శాతం అంటే సగానికి సగం వేసుకుందాం రేషియో పరంగా ఫిఫ్టీ 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 అనుకుందాం అసలు ఆయన వల్ల శాటిలైట్ వ్యవస్థ నాశనం అయిపోయింది ఉంది అనుకున్నామండి ఇప్పుడు ఎందుకు ఎందుకు అలా వచ్చిందండి అంటే ఒకటి ఇప్పుడు ప్రొడక్షన్ వైజు ఏదైనా సినిమానే సినిమాకి సంబంధించి సినిమాలో మంచి చెడు రెండే వేసుకోవాలి బడ్జెట్ పక్కన పెడితే కానీ ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరిగింది స్కామ్ మీరు అంటారు నేను జనరల్గా కాదండి అంటే ఓవరాల్ గా శాటిలైట్ వ్యవస్థ నాశనం అయిపోయింది అదొక పెద్ద స్కామ్ లాగా జరిగింది అనేది వచ్చింది ఓకే మీకు తెలిసింది తల్లాగా మీకు చిన్న విషయం చెప్తానండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది మీరు వంద పెసీలు పెడితే నూట యాభై సంబంధం చెప్పే దమ్మ ఉంది ఓకే నేను రెండు వేల నాలుగులో సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి రెండు వేల పద్నాలుగుకి నేను సుమారు యాభై సినిమాలు తీశానండి రెండు వేల పద్నాలుగు తర్వాత రామ్ గోపాలం గారితో రెండు వేల పద్నాలుగులో మొదటి సినిమా తీశాను నేను రామ్ గోపాలం గారితో ఐస్ క్రీమ్ అనే సినిమా అప్పటిదాకా రామ్ సచాన్ ఎవడో ఒక మీలాంటి మీడియా వాళ్ళు తప్ప టెన్ పర్సెంట్ తప్ప ప్రేక్షకుడు ఎవరు తెలియదు నేను ప్రేక్షకుడికి రామ్ సచ్ అంటే ప్రొడ్యూసర్ బేవర్ అంటే విషయం చాలామంది తెలియదు అప్పటికి ఇండస్ట్రీలో తెలుసు మీరు తెలుసు ఇండస్ట్రీ ఎవడో నన్ను అంటే నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి నేను ఏనుగులు అంటూ ఉంటుంది వెళ్తుంటాను వెనకాల మరుగుతుంటారు పట్టించుకునే విషయాలన్నీ కాదు మీరు తిట్టారు నన్ను నేను ఆగిపోయినా నువ్వేం సినిమా తీసేవారు నువ్వు నువ్వు తీసిన సినిమా ఆడిందా నువ్వు తీసిన సినిమా పనిచేసిందా శాటిలైట్ నాశించేటువంటి సాటిలైట్ అనేది అప్పట్లో ఓన్లీ జెమినీ టీవీ కొనేవారు అండి క్లీన్గా చెప్తా మీకు అండి జెమినీ టీవీ వాళ్ళు కొనేవారు జెమినీ టీవ్ అంటే ఎవరు ఇక్కడ ఆనంద్ సినీ సర్వీసు జెమినీ టీవీ పార్ట్నర్స్ వాళ్ళు కిరణ్ గారు ప్రొడ్యూసర్ జెమినీ టీవీ ఇక్కడ ఛానల్ ఉంది వాళ్ళకి ఏసీఎస్ అనేది ఆనంద్ సినీ సర్వీస్ అనే ఒక అవుట్డోర్ యూనిట్ ఉంది అంటే సినిమా ఇక్కడ ఏం జరుగుతుంది ఏ సినిమా ఎవరు తెత్తున్నారు దాన్ని శాటిలైట్ కోసం తెతున్నారా సినిమా కోసం తెత్తున్నారా మంచిదా చెడ్డదా అనే విషయం ఇక్కడ క్లారిటీ అందరికీ తెలుసు మీడియాలో మీడియా వాళ్ళందరూ తెలుసు ఏమంటే టీ వాళ్ళు తెలుసు ఇప్పుడు రామశ్చ నాశనం చేసే అంటాకి టీవీ వాళ్ళు అమాయకులు కొంటకి వాళ్ళు వాళ్ళకి ఏదో ప్రాణం ఉంది ఓ బడ్జెట్ ఉంది మా దగ్గరికి నేను ఎప్పుడు జమినీవి డైరెక్ట్ సినిమా అమ్మలేదు తెలుసు మీకు తెలియని విషయం ఏంటంటే టీవీ వాళ్ళు ఎప్పుడు అగ్గర సినిమా కొనలా నేను వాళ్ళకి ఇప్పుడు అమ్మలా నేను ఎవరో వాళ్ళు తెలియదు ఎవరు నాకు తెలియదు వాళ్ళ చెక్కు నాకు ఇప్పుడు రాలేదు నేను ఎప్పుడు వాళ్ళకి నేను సినిమా అమ్మలేదు ఇక్కడ పాండరంగారా గారు అని కేవీ సత్యనారాయణ గారు అని ఈ శాటిలైట్ కొనేవాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అమర్ గారు అని ఒక పది మంది ఉన్నారండి ఇక్కడ ఆ పది మందిలో నేను నేను సినిమా తిత్తే ఆయన గమ్మేవాడిని ఆయన నాలుగు అమ్ముకునేవాడు నేను సపోజ్ ఒక సినిమా ఐదు లక్ష కమ్మే అనుకోండి అలాగే పది లక్ష అమ్ముకున్నారో తొమ్మిది లక్షలు అమ్ముకున్నారో నాకు తెలీదు నా సంబంధం లేదు ఆ విషయం దానికి ఇల్లు సత్యనారాయణ గారు బాబు మీ సుమన్ గారు హీరోగా ఉంటే మీకు ఐదు లక్ష పెట్టి ఐదు లక్షలు ఇస్తాం మీకు రైట్స్కి అని మాకు ముందు మాకు ఒక ఆర్డర్ ఇచ్చేవారు ప్రీ కన్ఫర్మేషన్ ఇచ్చేవారు సరే అని నేను సుమన్ గారు పల్లన అమ్మాయి ఇది క్యాస్టింగ్ అని ఎంఎస్ నారాయణ పల్లన పల్లెన ఉన్నారని సినిమా క్యాస్టింగ్ కదా అలా చెప్పేవాళ్ళం సరే నువ్వు ఎందులో తీసినా మాకు అనవసరం మేము మీకు ఐదు లక్షలే శాటిలైట్ రేట్స్ ఇస్తాము అన్నారు అప్పట్లో థియేటర్ రేట్స్ శాటిలైట్ రేట్స్ ఉండి ఉండేయండి అవును డిజిటల్ రేట్స్ కూడా లేవు అప్పుడు లేవు డబ్బింగ్ రేట్స్ కూడా లేవు అప్పుడు అంటే పెద్ద లేవు అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఒకటండి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఒక టీమ్ ఫామ్ అయ్యి చేసిన దాంట్లో మీరు పాత్ర వహించారా నేను లేదు లేకపోతే కానీ ఎందుకు ఇండస్ట్రీలో ఆ పేరు అనేది ఎందుకు క్రియేట్ కాబట్టి అంటే దానికి ఆ డౌట్ అదే అప్పుడు నేను సినిమా తీసినప్పుడు కూడా వంద మంది సినిమాలు తీశారు అప్పుడు నా ఒక్కనే సినిమా కదా వెయ్యి మంది ప్రొడ్యూసర్ సినిమాలు తీశారు ఇప్పుడు కానీ మీరు రన్నింగ్ రేస్లో మీరే ఫస్ట్ ఉన్నారు మరి ఎందుకంటే మీ కాల్ గర్భలు కలిసిపోయారు మీకు ఏంటి ఆ రోజు మీకు సాటర్డే వచ్చింది సాటర్డే గురించి ఆధారపడి సినిమా తీసేవారు నేను సాటిలైట్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ నాకు నేను వంద రూపాయలు పెట్టి ఒక కొటర పర్ఫెట్ సినిమా తీర్చితే సిక్స్టీ పర్సెంట్ సాటిరేడ్ వచ్చేది మనకి ఓ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థియేటర్ల రేట్స్ వచ్చాయి మాకు ఓకే అయ్యి వాళ్ళం ఒక టెన్ పర్సెంట్ లాస్ వచ్చేది టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చేది టెన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉండేది మీరేమో మీకు శాటిలైట్ ఆ రోజు మీకు సాటిలైట్ ఎంజాయ్ చేశారు మీరు అప్పట్లో సాటర్డేడ్ ఉంది దాన్ని మీరు ఎంజాయ్ చేశారు సాటర్డే అయిపోయింది సాటర్డేడ్ కొంట మానేశారు ఇప్పుడు రెండు వేల పదమూడు తర్వాత సాటర్డేడ్ కొంట మానేశారు అండి వాళ్ళు వాళ్ళు మీరు ఏంటంటే ఇంకా హ్యాపీగా మీ ఊరి వెళ్ళిపోయి వ్యవసాయము వ్యాపారము ఇంకోటి చేసుకుంటున్నారు మీరు ఎందుకని వచ్చే మార్గం కనపడలేదు కాబట్టి నేను అలా ఆలోచించి పడుకోలేదు ఇంట్లో అప్పుడు సాటర్డే ఉంది సాటర్డే మీద కూడా మనం ఆధారపడి దాని మీద కూడా సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అదే వస్తుందని తెలిసి ఓ ప్లాన్ చేసి సినిమా తీసాం రాలేదు ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనకు వచ్చి అదే ఓన్లీ ఓన్లీ థియేటర్ అంటే థియేటర్కల్లో జనం చూసే సినిమా తీయాలి అని ఒక నిర్ణయం తీసుకుని రెండు వేల పద్నాలుగు నుంచి నేను సినిమాలన్నీ వీరమన్నో సినిమా ఉంది మా కన్నడ తమిళ్ సూపర్ హిట్ సినిమా అండి అదే కాటమరాయి సినిమా తీసే చూడండి అదే కదా ఆ సినిమా కోటి అరవై లక్షలు కొన్నాను నేను డబ్బింగ్ రేట్స్ కొన్ని డబ్బింగ్ చేసి నేను రిలీజ్ చేశాను దాని సాటర్డేట్ లేదు అసలు అలాగే వచ్చిన సినిమా తమిళ్లో కన్నడలో సూపర్ హిట్ సినిమా అండి రై జగపతి బాబు గారు మెయిన్ క్యారెక్టర్ ఆ సినిమా నేను కొని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశా తర్వాత ధనలక్ష్మి తలుపు అని సినిమా తీసాం అప్పుడు డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ అండి అది ధనరాజు నేను కలిసి చేశాం సినిమాకి ఏమంటే ఆ సినిమా డెబ్బై లక్షలు దాని సినిమా సాటర్డే ఇంతవరకు అమ్మలేదు అంటే సాటర్డేట్ రాకపోయినా లేకపో లేదని తెలుసు మాకు కదా అది రాటర్డేట్ కొనలేదు ఇప్పుడని తెలుసు మాకు నేను సినిమా తీసాగా అలాగే ఐస్ క్రీమ్ సినిమా తీసాం రాంగోపాలమ్మ గారితో కోటి రెండు లక్షల రూపాయలు శాటర్డ్ అయ్యే వాళ్ళకి రామ్ గోపాలమ్మ గారు పొరపాటున పొరపాటు ఇచ్చారు ఏమని ఈ సినిమా అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఈ సినిమా తీయట కారణం ఏంటంటే ఈ సినిమాకి పెట్టుబడి ఎంతంటే రెండు లక్ష యాభై రెండు వేల రూపాయలు ప్రొడ్యూసర్తో పెట్టుబడి పెట్టి సినిమా తీశాను అని పెట్టారు స్టేట్మెంట్ ఇచ్చారు అటు కోటి రెండు లక్ష రూపాయలు జమిన వాళ్ళకి శాటర్డ్ అయిన సినిమాని ఇదేంటి రెండు లక్షల యాభై రెండు వేలు పెట్టుబడితో సినిమా తీశా అని రామ్ గోపాలరామ్మ ఇచ్చాడు ఈ కోటి రెండు లక్షలు దిగి సాటర్డే ఉంది దీనికి కానీ సినిమా శాటర్డ్ ఆపేశారు ఇవ్వలేదు అంటే ఈయన కథ చెప్పింది పూర్తిగా ఎవలేదు హెడ్లైన్స్ విన్నారంతే ప్రొడ్యూసర్ బాగుండాలని ఉద్దేశంతో రెండు లక్ష యాభై రెండు వేల రూపాయలు అతంత పెట్టుబడి పెట్టి సినిమా స్టార్ట్ చేశా నేను హీరో కానీ హీరోయిన్ కానీ టెక్నీషియన్ కానీ నేను కానీ డబ్బు తీసుకోలేదు ముందు సినిమా సక్సెస్ అయిన తర్వాత మేము అందరూ డబ్బు తీసుకున్నాము అది రాసిన రోజు చేతి మేము అందరికీ చెక్కులు ఇప్పించాడు మా ప్రొడ్యూసరు అని చెప్పాడాను కదంతా ఈ వెనకాలంతా ఏం లేదు మీరు హెడ్లైన్స్ లైన్స్ విని కట్ చేసి అక్కడ వేస్ట్ చేశారు దెబ్బగా సినిమా స్టార్ట్ పోయింది నాకు ఏమంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈవెంట్ వరకు రెండు వేల ఇరవై అంటే ఆరు సంవత్సరాల్లో నేను ఇంకో యాభై సినిమాలు తీసాను ఈ ఆరు సంవత్సరాలు ఏసీమా నేను చేకటం అమ్మలేపోయినాను ఎందుకంటే నాసీమ కాదు మీ సినిమా ఎవరిసీమ కొనలేదు అంటే ఆ టైంలో వాళ్ళు అనుకున్నది ఒక పీరియడ్ ఆఫ్ టైం అంతా ఒక అసలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ మీరు ఆల్మోస్ట్ శాటిలైట్ వేయలేరు నేనే అడగండి నేను సినిమా తీసాను మీకు అమ్మాను జమిని వాళ్ళు ఇండస్ట్రీలో అనుకున్నాయి అంటే ఎంతకన్నట్టు అప్పటి నేను బతికి ఉంది నేను మిగతా వాళ్ళందరూ ఆ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుని వేరే వాళ్ళే కూడా ఉన్నాయి వాళ్ళే కూడా ఉన్నాయి శాటిలైట్లో బట్ మేజర్ ఆఫ్ షేర్ చూసుకుంటే మీ పాత్ర ఎక్కువ అంటే నేను యాభై సినిమాలు తీశాను వంద సినిమాలు నేను చెప్పడం వల్ల మీకు తెలిసిన ఆ విషయం వాళ్ళు తీసిన వాళ్ళ మాకంటే ఎక్కువ తీసిన చాలా మంది ఉన్నారు దేశంలో కానీ ఎందుకు మీ పేరు మీ పేరు బయటకి ఎందుకు తర్వాత కూడా మన లైవ్లో ఉంది మనమే తర్వాత లైమ్ లైట్ ఉంది మనం అండి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది సార్ చాంబర్ ఎలక్షన్ వచ్చింది దాన్ని నిజుంటా నేను అంటే మీరు ప్రెసిడెంట్ కి ఎప్పుడు నుంచి ప్రెసిడెంట్ కాదు ఈసీ మెంబర్ ఈసీకి ఎంత ఉంటుంది ఆ కాంపిటీషన్ ఎందుకు ఉండదు ఈసీ ఎవరైనా ఏసీ ఈసీలో ఎక్కిన తర్వాత ప్రెసిడెంట్ అవుతారు అది ఈసీ ఈసీకి ఓకే ఈసీలో ముందు కార్డు వార్డు మెంబర్గా చేరిన తర్వాత చాంబర్ చైర్మన్ అవుతారు కదా అలాగా అవును మళ్ళీ నుంచి ఉంటాను ఎలక్షన్ నాకు ఆపోజిషన్ ఉంటుంది ఎవడో ఒకటి మాకు ఉంటాడు కదా మరి నా గురించి ఏదో అవాకులు శవాకులు పేరాలి కదా వీళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లో ఇక్కడ అట్లా ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థ ఇదైంది అనే ఒక ఫీలింగ్ బయట మీకే క్లారిటీ వచ్చిందా లేదా వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అవుద్ది ఆ తర్వాత మీరు రెండు వేల నాలుగు పద్నాలుగు తర్వాత నేను సినిమాలు తీస్తున్నాను కదా మీరు ఇంకా సినిమాలు తీయట్లేదు నా సినిమా నేను నా సినిమా నేను నష్టం వాళ్ళనేది కూడా అదే వెరసన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కొంతమంది వల్ల మేము వెనకబడిపోయాం ఎందుకు సినిమా తీయలేదు కదా అసలు అంటే మేము ఆల్రెడీ పెద్ద సినిమాలు చేస్తున్నాం కదా పెద్ద సినిమాలు చేస్తే కొనలేదు పెద్ద సినిమా ఏమైంది చెప్పండి ఏ సినిమా పెద్ద సినిమా కొనలేదు జానం ఏ సినిమా కొనలేదు అప్పుడు అప్పట్లో ఓన్లీ జిమ్ ఉండేది ఇప్పుడు జీటీ వచ్చింది మాటివీ వచ్చింది అన్ని జిమ్ వచ్చింది అప్పట్లో మేము ఈ సినిమాలు తీసినప్పుడు జీటీ మాటివి లేవండి అంటే ఇంకొకటి చెప్తాను సార్ చెప్పండి ఇక్కడ అంతకుముందు శాటిలైట్ అడ్వాన్స్ కూడా వచ్చే సినిమాకి ఎవరు ఇస్తారు అడ్వాన్స్ ఇచ్చారు అంట ఎవరు ఎవరికి ఎవరు ఎవరికి ఇచ్చారు ప్రొడక్షన్ ప్రొడక్షన్ కి ఇచ్చారు సార్ ఎవరు ఇచ్చారు అన్న అది కంపెనీ ఇప్పుడు మన ఛానల్స్ కాదు జమ్మిని వాళ్ళు జీవోలు ఎవరు ఇవ్వరు సార్ ఇక్కడ పాండం గారు ఎవరు కేవీ సష్ణ గారు చెప్పాను కదా సరే వాళ్ళ త్రూ అనుకుందాం అండి ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏమీ టీవీ అడ్వాన్స్ అనే సిస్టమ్ కూడా లేదా వాళ్ళకి మనకి లేదు మనకి వీళ్ళు ఇచ్చేవారు ఎవరు జమ్మిని టీవీకి మనకి మధ్యలో ఒక ఆయన ఉండేవారు అండి అదేలేండి మీడియేషను మీడియా స్నానల్కి ఏదో అమ్ముకుంటా వ్యాపారం అది కూడా అదే మీడియార్ కొనాలి అమ్మేవారు అదే అంటే కమిషన్ తీసుకునే మీడియేటర్ అంటారు వీళ్ళు మీడియార్ కాదు వీళ్ళు బిజినెస్ ఇది వీళ్ళు అందరూ కొనుక్కునే వాళ్ళు వీళ్ళు అమ్ముకునే వాళ్ళు బిజినెస్ మేనే అంటర్ని వాళ్ళు మనకి ఇచ్చే రూమ్ తప్ప మాకు మాకు ఎవరు ఇప్పుడు ఇవ్వాలా మాకు అవసరం అడ్వాన్స్ మాకు అండర్స్టాండ్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ప్రకారం ఆడేవాళ్ళం అయితే వీళ్ళే అంతకు ముందు అడ్వాన్స్ కూడా ఇచ్చే ప్రాసెస్ ఉందంట అది కూడా కట్ అయిపోయింది ఇచ్చిన వాళ్ళ వద్ద ఏంటి మీ వల్ల నేను ఆహా కొంత వ్యవస్థ మీకు నేను ఏ సినిమా తీసినట్లు నేను ఒక విషయం చెప్తా మీ వల్లని కాదు సార్ ఇప్పుడు నేను అనేది కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా మీరు శాటిలైట్ని బాగా అసలు శాటిలైట్ అంటే రామసచ్చినారాయణ ఇంక వేరే ఎవరు లేరు అనే పేరుని బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు ఒక ఒకనొక సిచువేషన్ ఇష్టం మీ ఇష్టం ఉండొచ్చు నాకు కొంచెం అనుకున్న విషయం నేను చెప్పడం తప్పు కదా మీరు అనుకున్నారు అనుకుండొచ్చు అనుకోండి అదే కాదండి నేను ఏం నేను ఇంకో విషయం మీ తెలియని విషయం చేశాను నేను తీసిన యాభై సినిమాల్లో నలభై ఎనిమిది సినిమాలు నలభై తొమ్మిది సినిమాలు థియేటర్ లీజ్ సినిమాలు అయి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వలేదేమో కానీ అన్ని సినిమాలు లీజ్ ఓకే ఓకే అన్ని సినిమాలు పది ప్రింట్లో పదకొండు ప్రింట్లో అప్పుడు ప్రింట్లు ఉండేయండి పది ప్రింట్లు పన్నెండు ప్రింట్లు తీసి రిలీజ్ చేసిన సినిమాలని నేను అండి శాట్ లైట్ కోసం ఇప్పుడు కాదు మీకు ఇంకొక ఎగ్జామ్ చెప్తాను మీకు నేను నన్ను ఎవరు తిట్టుకున్నాం నేను నేనేమి బాధపడను ఫీల్ అవ్వడం నేను తిట్ నేను తిరిగి తిట్టాను ఎందుకంటే నన్ను మోసం చేసిన నేను కమెంట్ మీరు కామెంట్ చేయండి కామెంట్ నన్ను మోసం చేసిన కూడా నేను పల్నాడు మోసం చేయడం అన్న ఎందుకంటే అలా గ్రేట్ పర్సన్ అంటాను నేను అలాగా ఇప్పుడు ఇంకోటండి ఆహుతి అదేంటి అరుంధతి లాంటి సినిమా తీసిన శ్యాంప్రసా రెడ్డి గారు టీవీలో షోలు చేస్తున్నారు అంటే పడిపోయినట్ట మార్కెట్ అంటే ఆయన వీక్ ఇక్కడ ఇక్కడనేది ప్రొడక్షన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీకు కౌన్సిల్లో ఉంటారు మీకు మా దానికి కూడా వద్దాం అండి నెక్స్ట్ కౌన్సిల్కి సంబంధించి కానీ ఒకరికొకరు పడకపోవచ్చు అయ్యే కామన్ ఎక్కడైనా సరే అవి ఉండేది కానీ మేజర్ చూసుకుంటే ఈ మొత్తం బిజినెస్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ రోజున లేదంటే కొంత కొందరికా మీరే మేజర్ నేను అన్నండి అది అది కూడా తప్పు అయ్యిద్ది బట్ అట్లాంటి మాటలు వచ్చు బయటికి రావటం అనేది అనుకోని సార్ కానీ విషయం తెలియని విషయం ఏంటంటే మీరు సినిమా తీసే అలా మీరు అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే అలా మీరు ఎన్ని సినిమాలు తీశారు మీరు ఎంత అంటే వాళ్ళది ఇక్కడ నేను చెప్తాను చెప్పండి మేము మేమన్నీ పెద్ద సినిమాలే చేస్తున్నాం ప్రొడక్షన్ అంతా పెద్దదే మాది చేసుకుని పెద్ద సినిమా ఎప్పుడు మార్కెట్ ఉంది కదా చిన్న సినిమాలు కొనలేదు ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నీ కొన్నారు వాళ్ళనే అనే అది అదే అండి ఇప్పుడు పెద్ద సినిమాలని క్యాస్టింగ్ ఉన్న సినిమా ప్రతి అల్లరి నరేష్ శల్వానందు వయ్యాల వయంపాల హీరో ఆ రేని సినిమాలు అన్నీ కొంటున్నారు అండి ఏది ఆగలా కొత్త వాళ్ళతో తీసిన సినిమాలే కొంటలేదు ఇప్పుడు అప్పట్లో సుమన్ గారు సాయి కిరణ్ లేకపోతే ఎవరు రాజా నాగబాబు గారు లాంటి మెయిన్ క్యాటర్ పెట్టి సినిమా తీసేవాళ్ళం మేము మేము కొత్త పెట్టి ఇప్పుడు సినిమా తీయలేదు నా మొదటి ఒంటి నుంచి యాభై ఐదు సినిమా వరకు న్యూ హీరో అనేవి నా సినిమాలు లేడండి చూసుకోండి మీరు ఇప్పుడు ఏం చేసిందంటే మీ అబ్బాయి హీరో లేదా మా తమ్ముడు డైరెక్టర్ ఇలాంటి సినిమాలు స్టార్ట్ అయినాయి కదా ఈ స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమాలు కొనట్లేదు వాళ్ళు ఎందుకంటే అన్నోన్ హీరో కాబట్టి ఇప్పుడు టీవీ వాళ్ళు ఎంతసేపు ఏం చూస్తారంటే హీరో ఏంటి డైరెక్టర్ ఫేస్ ఏంటి చూస్తారు తప్ప కొత్తని చూడండి ఇప్పుడు తేజ గారి సినిమాలనే అన్నీ కొన్నారు కదా తేజగారు కొత్తని పెట్టి తీసినా కొన్నారు అంటే ఐదు డైరెక్టర్ హీరో ఆ డైరెక్టర్ ఆరు హీరో ఏది ఇమేజెస్ ఉన్న సినిమాలనే కొన్నారండి కొనని సినిమాలు ఏం లేవండి ఒకటి నెంబర్ వన్ బ్యానర్ వాల్యూ ఆ బ్యానర్ వాల్యూ లేదంటే హీరో వాల్యూ లేదా డైరెక్టర్ వాల్యూ ఈ మూడు చూస్తారు వాళ్ళు ఆ మూడు చూసి సినిమాలన్నీ కొన్నారు కొనని సినిమాలు ఏమిటంటే పనికి మారిన సినిమాలు కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు కొత్త డైరెక్టర్లతో తీసిన సినిమాలు వాళ్ళకి నచ్చని సినిమాలే కొనలేదు తప్ప ఇవన్నీ చెప్పిన కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు కూడా బాగున్న సినిమాలు ఇట్టిన సినిమాలు కొన్నారు వాళ్ళు ఇప్పుడు పెళ్లిచూల సినిమా సార్ అప్పుడు కొత్త హీరో కదా అవును ఇది ఎవరుకుండా మరి సినిమా కొన్నారుగా పేరు వచ్చింది కదా సినిమాకి బాగున్న సినిమాలు అన్నీ కొన్నా సార్ బాగున్న సినిమాలు కొనలేదు వాళ్ళు మీరు చెప్పండి పోనీ పలానా సినిమా చాలా బాగుందండి నేను తీశాను అది కొనలేదు శాటిలైటు అంటే కొనకపోతే నేను వల్ల కొనలేదా ఏంటి నేను ఆపేనా అటు చేతి పెట్టాను ఏంటి అక్కడ సరే అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు దర్శన ప్రకారం అంటే మీకు ఇక్కడ ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా నేను పట్టించుకో సార్ ఎందుకు లేకుండా ఉంటారు మీకు కూడా శత్రువు ఉన్నారు మీకు శత్రు నేనే అలా శత్రు మీకు ఓకే ఉంటారు ఉండే ఉండే శత్రువు ఉంటానికి నాకు అతనికి ఏమి రిలేషన్ లేదు మనీ పరంగా ట్రాన్సాక్షన్ వల్ల సార్ నేను దగ్గర ఎంతో వంద రూపాయలు అప్పు చేయలేదు మీరు ఛాలెంజ్ చేస్తాం మీరు ప్రూవ్ చేయండి ఎవరికినా నేను వంద రూపాయలు పార్ట్నర్షిప్ చేయలేదు నేను వంద రూపాయలు ఎవరికి ఎగ్గొట్లేదు కాబట్టి నా శత్రులు ఎందుకు ఉంటారు ఇప్పుడు శత్రువు అక్కలేదు ఊరికే వెళ్తుండే ఏదో మాట మాడదాని కోసం వెళ్తుంటే ఒక్క ఏను శత్రువు ఉందా ఇప్పుడు ఒక చిన్న చెప్పండి పోనీ మీరు ఇలా డిస్కషన్ ఎప్పుడన్నా మీ మీకు సంబంధించిన మీ మీ సన్నిహితులు లేకపోతే స్నేహితులు ఇట్లా బయట ఇలా ప్రచారం జరుగుతుంది మరి దాన్ని మనం ఖండించాలి కదా అని చెప్పేసి వదిలేసే వాళ్ళ ఎందుకు ఖండించాలి నేను మిమ్మల్ని హీరో చేయలేను ఖండించి అండి జోబు డబ్బు ఇవ్వను నేను కరెక్ట్ ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయలేని తరకు నా డబ్బు నేను సినిమా తీసుకున్నా నా డబ్బు నేను పోగొట్టుకుంటాను నా ఇష్టం నాకు ఆకలిసినప్పుడు ఎవరు నాకు ఇవ్వలేదుగా నేను వచ్చి సాయం అడగలేదుగా పైగా నన్ను కామెంట్ చేసిన దమ్ము ఎవరికి లేదండి ఉందనుకోండి ఏదో వాగుతుంటే నేను పట్టించుకోను అసలు నాకు సంబంధం లేదు నా నిజాయితీ ఏంటంటే వదిలేయండి వాళ్ళని నాతో పని చేసిన అడగండి వాళ్ళ గురించి వదిలేయండి అది అవి కామను ఇప్పుడు ఒకటి నాతో పని చేసిన మీరు ఎమోషన్ ఆపండి మీరు ఎమోషన్ నేను ఎమోషన్ ఎమోషన్ నాతో పని చేసిన నాకు ఏదో వస్తుంది ఏ ఆర్టిస్ట్ నేనా ఏ టెక్నిషియన్ అడగండి నేను గోడ్ అనపతి అడగండి ఇప్పుడు అంజన్ ఒక కెమెరా ఎగ్జామ్ చెప్తాను మీకు నేను మీరు ఎమోషన్ అవుతుంది నాకు ఏదో ఊరికే చెప్తాను మీరు బాధపడొద్దు విశేషం చెప్పు ఎవరి దగ్గర ఖాళీంచ ఎవరి దగ్గర డబ్బు అని అడుగుతా అని ఓకే నేను చత్ సినిమా తీసాను లేదా సాటిరేట్ సినిమా తీసాను అంటే నేను తీసిన సినిమా సాటిడైట్కి ఉపయోగపడింది వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు నీ సినిమా ఉపయోగపడలేదు కూడా కొనుక్కోలేదు వాళ్ళు పైగా నేను ఎప్పుడు ఏ ఛానల్ డైరెక్ట్గా ఎంతవరకు ఛానల్కి సినిమా అమ్మలేదు అదోలేదు అప్పుడు నాకు వాళ్ళకి రిలేషన్ లేదు నేను నాకు ఎవరో కొన్నారు దగ్గర వాళ్ళు అమ్ముకున్నారు నా వాళ్ళు వాళ్ళు వందలు వందల కోట్లు సంపాదించి వాళ్ళు కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న చిన్న ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెప్పండి చిన్న క్లారిఫికేషన్ ఇక్కడది మీ వల్ల వాళ్ళు డబ్బులు సంపాదించారు కానీ మీరు మీకు మాత్రం పెద్దగా నా నాకు ఇష్టపడి మీకు కాదు నాకు లాభం వచ్చింది నష్టం వచ్చింది వాళ్ళ సంబంధం మీకు సంబంధం ఏంటి నాకు మీరు పది రూపాయలు ఇస్తాను నగర సినిమా కొనుక్కున్నారు సార్ నా డబ్బు నాకు ఇచ్చారు వాళ్ళు నేను అది పన్నెండు రూపాయలు తీసాను తొమ్మిది రూపాయలు తీసానా అని నా ఇష్టం కదా నేను అదే ఒక అండర్స్టాండింగ్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసుకున్నాను అర్థమైనా ఏమి లెక్కేస్తున్నాను నాకు ఇక్కడ నుంచి ఒక తొమ్మిది రూపాయలు వస్తుంది ఇక్కడ నుంచి రెండు రూపాయలు పదకొండు రూపాయలు వస్తుంది సరే ఇంకో నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి పదిహేను రూపాయలు పెట్టి సినిమా తెచ్చితే ఇంకేదైనా సక్సెస్ అయితే మనకి ఏదైనా జాగపాటు కొడతామేమో అనుకుని ప్లాన్ చేసాము ఫెయిల్ అయ్యాము అది పోయింది డబ్బు నాది నేను ఇంకొంకో సినిమా ఉంది మీరు ఎంత ఇస్తారు పది లక్షలు ఇస్తారా నేను పది లక్షల సినిమా తెస్తా ఎందుకు ఎవరికోసం చేయాలి ఎవరి కోసం డబ్బు కొట్టాలి డబ్బు అని తెలిసింది ఎందుకు తీయాలి నేను నేను జాబ్ వర్క్ అదే లేదు మీరు ఈ వస్తువు తయారు చేసిన గారు మీకు పది లక్షలు ఇస్తానంటే ఆ వస్తువు తయారు చేసి ఇచ్చా అంతే కొన్ని నేను ఇప్పుడు వాసవి వైభవం సినిమా తీశానండి నాకు ఆ సినిమా డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయింది నేను గ్రాఫిక్స్ గీబిక్స్ అని చేసి పది లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కోట రూపాయలు పెట్టి సినిమా రిలీజ్ చేశా అట్రుల్ ఆఫ్ అయింది సినిమా అంటే నలభై లక్ష రూపాయలకి నేను సాటర్ ఒకళ్ళు గమ్మా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూసుకుని కొన్నారు ఎవరో ఏ ఛానల్ అమ్మే తిన్నా ఛానల్కి అమ్మానండి అదే నేను ఎవరికి అమ్మాను థర్డ్ పార్టీకి అమ్మాను అదే వాళ్ళు అమ్ముకున్నాను మన సంబంధం లేదు నేను చెప్పాను ఇంతవరకు నేను ఏది డైరెక్ట్గా జిఎమీ టీవీ అని కూడా నాకు చెక్కు కానీ నా పేరు మీద ఒక పోస్ట్ కానీ ఏమీ లేదు నాగరికి నేను ఎప్పుడు వీళ్ళకి అమ్మేమోని వీళ్ళు వాళ్ళు అమ్ముకునేవారు వీళ్ళ దగ్గర రిక్కిమెంట్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కువ అమ్ముకున్నారు తక్కువ అమ్ముకున్నారు నాకు అనవసరం విషయం అది నా డబ్బు నాకు వీళ్ళు ఇచ్చేవారు ఆ డబ్బు వచ్చిందా లేదా పోయిందా స్కాములు చేస్తారా అని నాకు అనవసరం విషయాలు నాకు ఈ సెల్ ఫోన్ తయారు చేసి పెట్టు నీకు పది లక్షలు ఇస్తాను అని చెప్పారు నాకు నేను ఫోన్ తయారు చేసి మీకు ఇచ్చా అదే మీరు దాని మీద బ్రాండ్ చేసుకున్నారు మీరు మీరు వేసుకున్నారు ఇది ఓపెన్ సీక్రెట్ ఇది ఇప్పుడు నేను ఆ సినిమాలో యాభై లక్ష పోయింది నాకు తెలుసా మీకు వాసి వైభవం అనే సినిమాలో నాకు యాభై లక్ష పోయింది నాకు మీరు ఇచ్చారు నాకేనా ఏమంటే పైగా నేను తీసిన సినిమాల్లో చెత్త సినిమా బోగు సినిమా అనేది ఉండదండి నా రేంజ్కి నా స్టాటస్కి నా స్టాండర్డ్ సరిపోయి నేను సినిమా తీసుకున్నా పైగా సినిమా ఇటు ప్లాఫ్ తీసింది ఏం కాదు డైరెక్టర్ డైరెక్టర్ అదే ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉందో మీ వర్గాలకు సంబంధించి ఈ గ్రూప్ ఆఫ్లో మీరు మీరు ఒక పార్టీ తరఫున పోటీ చేస్తాం పోటీ చేయటం ఓకే కాదంటల నేను ఇప్పటికీ మీరు అది బిల్డ్ చేసుకుంటూ ఆ గ్రూప్లోనే ఉన్నారా ఒక వర్గాన్ని నలభై ఐదు సినిమాలు అమ్మలేదు సార్ ఇప్పుడు నగర నలభై సినిమాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఆపారా ఎవరు ఆపలేదు కొంటలేదు ఎవరు కొంటలేదు ఐస్ క్రీమ్ సినిమా ఉంది సార్ నా నవదీపును అమ్మాయి నా రాంగోపరం డైరెక్టర్ అలాగే ఐస్ క్రీమ్ టూ సినిమా ఉంది జేడి చక్రవర్తి గారు ఇంకో నలుగురు హీరోలు ఆ సినిమా అమ్మలేదు ధనలక్ష్మి తల్లిదాయితే అమ్మలేదు అవంతి కాని సినిమా తీశాను ఎవరు పూర్ణ హీరోయిన్ ఎవరు మన షేజీ షెండే వీళ్ళందరూ ఉన్నారు అమ్మలేదు కొనలేదు అమ్మలేదు అంటే కొనలేదు ఎవరు నేను అమ్మటే రెడీగా ఉన్నాను నేను తీసిన అమ్మడే కదా నేనే నేను దాచుకుంటే కాదు కదా నాకేం ఛానల్ లేదు కదా ఎవరు కొనలేదు నేను దాన్ని ప్రిపేర్ అయ్యి తీసా మీరు కొనకపోతే ఏంటి అని ఆలోచన తీసాను నేను ఓకే మీరు కొంటే సంతోషం నాకు కొనలేదు ఏం చేద్దాం మరి ఆలోచన తీసాం అంతే ప్రతి సినిమా కూడా నేను దేవుడి దండం పెట్టుకుని కొబ్బరి కొట్టే తీర్తాం కదా అది సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అయిందంటే దాని కారణం ఏంటి ఆ సినిమా సక్సెస్ రేటింగ్ ఎంత మీకు తెలిసి మీకు టెన్ పర్సెంట్ సక్సెస్ రేటింగ్ వంద సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో పది సినిమాలు ఆడతాయి తొంభై సినిమాలు ప్లాఫ్ అవుతాయి ఆ విషయం మీకు ఇంట్రెస్ట్లో చాలా కనుంచి ఉన్నారు కదా అయితే ఒకటండి ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఉంది ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎప్పటి నుంచి ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా డివిజన్ ఉంది ఒక యూనిటీ అనేది లేదన్నట్టుగా మళ్ళీ బయట ప్రచారం మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకి ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఇలా ఉంటుందా లేకపోతే జనరల్గా అందరి మధ్య ఒకటి ఉందంటారు యూనిటీ ఉందంటారు ఇప్పుడు ప్రభుత్వంలో రెండు పార్టీలు ఉంటాయి అవి వేరు యూనియన్లు వేరు కదండి యూనియన్లు వేరు ఎట్లా ఎక్కడో కాదండి ఇప్పుడు ఫెడరేషన్లో ఒక డైట్ అసోసియేషన్ ఉంటుంది ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరిగిందంటే ఏంటి రెండు వర్గాలు ఉన్నాయి కదా ఉండొచ్చు అది అది ఎంతవరకు అలా కొన్ని అంటే దీని ఈ క్వశ్చన్కి ఒక రీజన్ ఉంది మీరు మీ ప్రొడక్షన్ కి సంబంధించిన యాక్టివిటీస్లో అంటే కొంచెం కోఆపరేషన్ కావచ్చు వాటిల్లో కొంచెం కొంతమంది దూరంగా ఉండేవాళ్ళు అది సంబంధం లేదు సార్ సినిమాకి ప్రొడక్షన్కి చాంబర్కి కౌన్సిల్కి సంబంధం లేదండి అసలు వాళ్ళు ఎక్కడ మీకు అబ్జెక్షన్ ఎన్ని పడతారు వాళ్ళు దాంట్లో సినిమా తీసేవాళ్ళు సగం మంది ఉంటారు సంబంధం సినిమా తినేవాళ్ళు ఉంటారండి అంటే ఇప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు కౌన్సిల్ ఉంది అనుకోండి వాళ్ళు ఒకప్పుడు ప్రొడ్యూస్ సినిమా తీ ప్రొడ్యూస్ అవుతారు కౌన్సిల్ మెంబర్ అవుతారు వాళ్ళు చాంబర్ లో మెంబర్ అంటే ఒకప్పుడు మీ సినిమా తితేనే చాంబర్ మెంబర్ అవుతారు కదా ఇప్పుడు సినిమా ఓకే అసలు దానికి మన సినిమా తీయటానికి కౌన్సిల్ ఎలక్షన్కి సంబంధం చాంబర్కి సంబంధమే లేదండి అసలు ఎవ అక్కడ చాంబర్లో నిజంగా అయితే సిన్సియర్గా సినిమా తీసేవాడు సినిమా ఎలా చాంబర్ నుంచి కూడదు ఎందుకంటే పనుంటుంది సినిమా తీసే పను ఇంకా ఉంటుంది సార్ ఇక్కడ కౌన్సిల్లో కౌన్సిల్కి మీరు వన్ ఆఫ్ ది ఈ ట్రెజరర్ అని ఇప్పుడు ట్రెజరర్గా ఉన్నప్పుడు ట్రెజర్గా ఉన్నారు కదా ఇప్పుడు ఉన్నారు అంటే బిఫోర్ కూడా మీరు పోస్ట్ చేసుకున్న పోస్ట్లో ఉన్నారు కదా ఏదన్నా కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన సెటప్ మీరు అంటే వాళ్ళని తీసుకోవటం జరుగుద్ది తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే యూనిటీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు సఫర్ అయ్యారు అనేది అవి కూడా వచ్చాయి అలా క్లియర్ అర్థం క్వశ్చన్ అర్థం అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి సార్ ఎవరో ఎక్స్వై జెడ్ న్యూ ప్రొడ్యూసర్ అనుకోండి ఆ న్యూ ప్రొడ్యూసర్కి సంబంధించి మీరు యూనిటీ అంటే వాళ్ళతోటి షేర్ హోల్డర్లా కలవటం లేకపోతే ఇంకోటి చేసి ఎవరైతే మెయిన్ స్ట్రీంలో ఉంటారో ఆ మెయిన్ స్ట్రీమ్ అతనే ఆ సినిమాకి సంబంధించి మీరు మీ సైడ్ తీసుకుంటారు అనేది అనేది అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంటాయి నేను ఇంతవరకు ఎవరితో జాయింట్ చేయలేదు ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి అవునవును అన్నారు అవును నేను ఎవరితో జాయింట్ చేయలేదు నేను తీసిన సినిమాని నేను సోలో ప్రొడ్యూస్గా తీశాను మీరు సినిమా తీశాను అయితే అయితే దీన్ని క్లారిఫికేషన్ అండి ఎందుకంటే ఇవన్నీ ఒక స్ప్రెడ్ అవుతున్నా ఏం పర్లేదు మీరు అడగండి నేను చెప్తాను కదా ఒక స్ప్రెడ్ అయినటువంటి ఒక అనుకుందాం అంజీ టాక్ షో అంటే ఎన్ని ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ గారిలాగా ఓపెనింగ్ మాడుకుందాం అంతే సార్ అదే నాకు బయలేదు కదండి మీరు అడిగితే ప్రశ్న సమాధానం చెప్తాను అదే 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 ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక సినిమా చేద్దాం అని వచ్చినప్పుడు కౌన్సిల్లో మీరున్న పోస్ట్ని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళని మీ వైపు లాక్కునే ఏదో ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసి సినిమా తీసి డబ్బు డబ్బులు పోగొడతాం అంటే అంటే దాని తర్వాత దాని తర్వాత మనకు తెలియదు సరే మళ్ళీ క్లియర్ చెప్తానండి చెప్పండి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చి నేను సినిమా తీస్తాను సార్ అంటే రండి నేను మద్దతుగా సినిమా తీద్దాం అని లేకపోయేంత అవసరం లేదు ఏంటంటే అసలు నేను ఇంత సినిమా తీయలేదు నా సినిమాల చరిత్రలో అన్నీ ఓపెన్గా ఉంటాయి కదా అన్నీ యూట్యూబ్లో ఉంటాయి కదండీ ఏ సినిమా కూడా ఎవడో నాకు పార్ట్నర్ లేడు ఫస్ట్ పాయింట్ గుర్తుంచి అండర్లైన్ చేసుకోండి ఓకే కాబట్టి నేను ఎవరిని అలా క్యాప్చర్ చేయడం కుదరదు నేనే కాదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎవరు క్యాప్చర్ చేయరు అలాగా పైగా ఏంటంటే అంత అమాయకంగా ప్రొడ్యూస్ కౌస్కి వచ్చి సినిమా తెగదు సార్ అని అడిగే అంత అమాయకులు ఎవరు లేరు చూడండి మర్చిపోండి ఇది మీరు విన్నత రాంగ్గా ఉండట్లేదు సరదాగా మీరు నన్ను గెలడం కోసం మీరు అడుగుండాలి తప్పేం లేదు తప్పేం లేదు అట్లా మీరు అడిగినా అని చెప్పేది ఏంటంటే ఈరోజు ఏంటంటే మీ పైన చిన్న మీరు క్లియర్గా డైరెక్ట్ ఎందుకు నా ప్రొడ్యూసర్ కి నేను ఇప్పుడు ఎవరైనా ఎవరైనా వచ్చి నన్ను సినిమా తీయండి అని నాకు చెప్పలేదు నేను ఎవరిని సినిమా తీయించుకోలేదు నాకు అసలు పార్ట్నర్ అనేవి లేడు మీరు నా చరిత్ర చూసుకోండి ప్రతి ట్రైలర్ ప్రతి మీటింగు ప్రతి యూట్యూబ్లో ఉంటాయి కదా అసలు నేను పనులు ఎవరితో సినిమా తీసినట్టు కదా అడగండి నేను సినిమా తీయలేదు జాయింట్గా ఎవరితో సినిమా తీయలేదు రెండు ఒకటి రెండుది ఏంటంటే ఇప్పుడు నట్టుకుమార్ అని ఒక సినిమా తీశాడు అతని దగ్గర నేను డబ్బు ఇచ్చి పార్ట్నర్ చేరా ఓకే అది నా లిస్టు లేదు అది అది నా నా తొంభై సినిమా లిస్టులో అది లేదు అది ఉండదు అది ఎందుకంటే ప్రొడ్యూసర్ అతను అదేలే నట్టుకుమార్ ప్రొడ్యూసర్ అండి అతను నేను జాయిన్ అయ్యాను అతని దగ్గర ఆ సినిమా లాభం నష్టమో కష్టం మా ఇద్దరికి మంచిగా ఏదో పక్కన పెట్టండి అయిపోయింది కాబట్టి నా లిస్టు అది నేను డబ్బు మీకు ఇచ్చా రైట్ మీరు చెప్తాను మీరు మోహం చేయాలి తప్ప నేను మోహన్ చేయడం కుదరదు కదా కాబట్టి నా సమ్మం లేదు నేను భీమవరం టాకీస్ అనే బ్యానర్లో నేను సినిమా తీసినప్పుడు నాకు ఎవడో వంద రూపాయలు పెట్టి పార్ట్నర్షిప్ కానీ ఇంకోటి కానీ నాకు ఎవడు లేడు వెరీ క్లియర్ ఓకే నేనే డౌట్ మీరు అడగండి అదే అట్లా ఇప్పుడు మీరు సినిమా తీస్తున్నారు సహ్యాంగా నాకు ఒక పది లక్షలు పెట్టుబడి పెట్టిన అంటే మీరు నేను పెట్టాను అనుకోండి మీరు సినిమా తీసిన తర్వాత మీరు మీరు కదా నష్టం లాభ మీరు నాకు చూపించాలి తప్ప నేను మీకు చూపించాల్సిన అవసరం లేదు కరెక్ట్ అది లెక్కలేదు కదా ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమాలకు ఆరు సినిమాలు నేను చూడండి ఆరు సినిమాలకి అంటే కళ్యాణ్ గారి నేను పెట్టి పెట్టాడు ఆయన పెట్టుబడి పెట్టుబడి మీరు మీరు ఇన్వెస్ట్ చేసినట్టేగా చేసి ఉంటాను అంతే కదా అది కూడా చేయలేదు కళ్యాణ్ గారు ఆ సినిమాకి నేను ఎడ్యుకేట్ ప్రొడ్యూసర్ అంటే ఎడ్యుక్యూట్ ప్రొడ్యూసర్ అంటే అర్థం ఏంటంటే మీ డబ్బు మీ సినిమా తీసుకున్నారు నేను మీకు చేశాను నాకు కళ్యాణ్ గారు పది రూపాయలు రూపాయో పావలయో వాటాయో ఇంకోటో ఇచ్చాడు నాకు అంటే వర్కింగ్ పార్ట్నర్ ఎస్ ఓకే కళ్యాణ్ గారు నేను బిడ్డు పెడతాను అంటే అసలు స్టేటస్ ఉంది నాకు కళ్యాణ్ గారికి నేను పెట్టుబడి పెట్టి అంత స్టేటస్ నాకు లేదు కదా పెట్టను కదా అసలు నాకంటే చిన్నోడికి నేను బిడ్డు పెడతాను నేను పెట్టుబడి పెడితే నేను మీకంటే గొప్పనేది నేను బిట్టు కళ్యాణ్ గారు వంద రేట్లు నాకానికి ఒప్పుడు ఆయన దగ్గర నా ఎఫిషియన్సీని చూసి సచ్యాణ్ణి ఈ సినిమా నువ్వు చేయి నువ్వు చూసుకో అని పంపించాడు అటాక్ అని సినిమా తీసామండి అటాక్ సినిమాకి రామ్ గోప్రామ్ గారు డేట్లు తెచ్చింది నేను డేట్లు లేకుండా నాకు ఆయనకి అండర్స్టాండింగ్ మేము సినిమా చేసుకుని సచ్యాణ్ణి పెద్ద సినిమా చేస్తానికి అన్నారు ఆయన కోర్టు పెట్టి సినిమా ఆయన తీయలేం సార్ అన్న మంచి మనోరంజన పెట్టి ఒక ఐదు కోట్ల బడ్జెట్లో సినిమా తీసుకుని నీకు మంచి కథ ఉందని చెప్పి ఖర్చు చెప్పారు నాకు ఆయన జగపతి బాబు ప్రకాష్ రాజు వీళ్ళందరూ క్యాస్టింగ్ సినిమా ఐదు కోట్ల వద్ది నేను ఐదు కోట్లు పెట్టి సినిమా తీతే తేడా వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయం వేసి కళ్యాణ్ గారు చెప్పాను అనయ్య ఇలాగా ఆయన ఐదు కోట్ల సినిమా తీ అన్నాడు చేయి నువ్వు డబ్బులు నేను పెడతాను నువ్వు పావల వాటర్ తీసుకు ఫ్రీగా అన్నాడు ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి సినిమాకి నేను గారితో మాడుకున్నా కళ్యాణ్ గారు చెప్పాను అనయా ప్రతి చిన్న విషయం ప్రతి చిన్నవి పెద్ద విషయం అని కళ్యాణ్ గారు చెప్పకుండా నేను ఏ పని చేయను ఓకే ఎందుకంటే మన కష్టం వచ్చిన తర్వాత పెద్ద మనిషి వెళ్ళడం కాదు ముందే చెప్తే ఆ పెద్ద మనిషి దృష్టిలో మనం ఉంటాం ఉద్దేశంతో నేను చెప్పాను చెప్తే ఏమంటే ఐదు కోట్లు మన మన సినిమా తీయించా ఇబ్బంది లేదు ఇబ్బంది అవ్వదు నీకు అని అన్నాడు నాకు డబ్బు లేదు ఉన్నా నేను పెట్టను ఐదు కోట్లు పెట్టి నేను సినిమా తీసి ఫెయిల్ అయితే నేను మా ఊరికి పోవాలి నేను చేయను అన్న ఒక పని చేస్తే నేను సినిమా తీస్తాను నా బ్యానర్లో నువ్వు ఎడ్యుకూట్ ప్రొడ్యూసర్గా ఉండు నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీకు ఫ్రీగా షేర్ ఇస్తాను అన్నాడు ఇచ్చాడు సినిమా తీసా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్ వరకు నేనే సినిమా షూటింగ్ చేశా వాళ్ళ బ్రదర్ నాకు కూడా వచ్చేవాడు కళ్యాణ్ బ్రదర్ ఉన్నాడు ఓన్ బ్రదర్ ఆమె కూడా వచ్చేవాడు క్యాష్ డీలింగ్ అంతా వాళ్ళు చూసేవాడు ఏమంటే పైకి డబ్బు అంటే ప్యాకేజ్ ఇచ్చాం మనం వరమగారికి ప్యాకేజ్ ఎన్ని కోట్లు సినిమా తీయాలని ప్రతి డబ్బు కళ్యాణ్ గారి అకౌంట్ నుంచి డైరెక్ట్గా వరమగారి అకౌంట్కి వెళ్ళిపోద్ది గారి ప్రొడక్షన్ వెళ్ళడానికి చూసినవారు నేను ఆయన వరంగారి కండిషన్ ఏంటంటే నువ్వు నాకు కూడా ఉంటేనే సినిమా తీస్తున్నారా నాకు బడ్జెట్ అయిందైనా ప్యాకేజ్ అయినా నేను ఉండాలి కూడా ఆయనకి నేను పొద్దున్నే ఆయన ఆయన కూడా ఉండేవాడిని మధ్య మధ్యలో ఆ బ్రదర్ వచ్చి వెళ్ళిపోయి తప్ప డబ్బు డీలింగ్ అనేది మేము లేదు టోటల్ అమౌంట్ అక్కడ అకౌంట్ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఖర్చు పెట్టినారు అయ్యి నేను ఆర్మే చేసేవాడిని ఇప్పుడు జగపతి బాబు గారితో మాడలేనా నేనేంటి నన్ను అంటే ఆర్జీవి గారికి ఇద్దరు క్లోజ్ కదా వాళ్ళు కొంచెం మాట్లాడడం ఇబ్బంది ఉంటే నన్ను నేను మాడేవాడిని లేదా ఇంకో హీరోతో మాట్లాడే నేను మాట్లాడేవాడిని అంతే తప్ప ప్రతి క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే వాళ్ళతో మాట్లాడు టెక్నిషియన్ నేను మాట్లాడేవాడిని పేమెంట్ ఇంతా మాడుకునేవాళ్ళం డబ్బులు ట్రాన్సాక్షన్ చెక్ త్రూ వాళ్ళదే ఆర్జీవి అకౌంట్ నుంచే టోటల్ సినిమా అంతా చేసింది చూసింది నేను నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ దాన్ని లేకపోతే సినిమా రిలీజ్ అంతా డబ్బు వచ్చింది ఏదో వచ్చిన సశానికి చెప్పి నా కళ్యాణ్ గారు ఇచ్చాడు నాకు అలాగా ఆ సినిమాలు చేసాం అని ఒక సినిమా డబ్బింగ్ సినిమా ఇంకో సినిమాలు అన్ని సినిమాలు నేను చేసాం ఆరు సినిమాలు ఆ సంవత్సరం ఆరు సినిమాలు చేసామండి కళ్యాణ్ గారు ఆరు సినిమాలు నేను ఎడ్యుక్యూట్ ప్రొడ్యూసర్ని నేను ఆరు సినిమాలు నాకు డబ్బులు రూపాయ ఆయన నాకు ఇచ్చాడు ఆ అకౌంట్ క్లోజ్ కాబట్టి నన్ను ఆయన మోసం చేయడం లేదు ఆయన ఏం మోసం చేయడం లేదు బిజినెస్ గీజెన్స్ అంతా ఆయన చూసినవారు డబ్బు అంతా ఆయనకి ఇచ్చేది ఇంకపోతే నేను ఎవరితో జాయిన్ చేయలేదు కాబట్టి మీ మైండ్లో ఆ పాయింట్ తీసాడు ముందు ఇది ఎవరు వస్తే మీరు అలా వాళ్ళు పన్నారు క్యాచ్ చేశారు అనే సీన్ లేదు అసలు అంత అవసరం లేదు నాకు ఇప్పుడు రకరకాలు వస్తుంటాయి ఇంకో పది సినిమాలు కాదు ఇరవై సినిమాలు తీయాలి దమ్ము నాకుందండి ఓకే నాకు మీ డబ్బు ఎందుకు రెండోది ఇప్పుడు మీరు చెప్పిన ఆఫర్ నాకు వంద వస్తున్నాయి ఇప్పుడు ఏమని నేను పెట్టుబడి పెడతామో సినిమా తీద్దామని నేను తీయను ఇది తీయను అంటే ఒకటి సినిమా తీస్తే డిఫరెంట్ లాస్ వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండోది మీరు సినిమా తీస్తారు నన్ను పార్ట్నర్ అనుకోండి మీకు ఏదో కొంచెం తెలివితేటలు ఉంటాయి మీరు ఏమంటారు ఏమండి ఇలా చేస్తే జాగ్రత్తగా ఉంటుంది అంటే అలా ఎందుకండే ఆకా సినిమా తీయటం ఇలా తీయాలి అని మీరు సలహా చెప్తారు నాకు మీరు నాకు సలహా చెప్పే రేంజ్లో ఉన్నప్పుడు నేను మీ సినిమా పని చేయడం వేస్ట్ కదా కాబట్టి నేను తీను ఓకే రెండుది ఏంటంటే అసలు నేను షూటింగ్ వెళ్ళడం మానేసా ఈ గత నాలుగైదు సినిమాల నుంచి అవంతక సినిమా నుంచి నేను ఏ సినిమాకి నేను షూటింగ్ వెళ్ళను నేను నా డైరెక్టర్ ఒక నమ్మి ఒక డైరెక్టర్ నమ్మి నేను సినిమా ఇస్తాను ఆడితే ముందు మాడుకుంటా అరే బాబు నీకు ఇంత ప్యాకేజ్ ఇస్తా ఇక ఈ ఆర్టిస్ట్లు ఇది ఇది ఆర్టిస్ట్ ఇది అని ఆర్టిస్టు నేను మాడతా ఆ అమ్మాయి పది లక్షలు చెప్పింది దాన్ని ఎన్ని లక్షలు నేను మాడుకుని వచ్చా నీకు షూటింగ్ అంతా ప్యాకేజ్ నీకు అని చెప్పాను అతను ఎందుకు ఆ ప్యాకేజ్ ఇస్తామంటే ఆ డైరెక్టర్ దాంట్లో ఉన్న అతనికి విల్ పవరు అతని పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో పెట్టి సినిమా ఇస్తాడు డబ్బు కాదు అతను పెట్టేది ఓ లొకేషన్ ఉందండి మామూలుగా ఇక్కడ షూటింగ్ చేయండి ఇరవై వేలు అద్ది అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాడు సార్ ఇది నా సొంత సినిమా సార్ నేను డైరెక్టర్ని చేస్తున్నా నేను నేను పదివేలు ఇస్తాను సార్ అని అతను వాడుకుంటాడు అప్పుడు అతని ఎకానమీ నాకు ఎకానమీ నేను ప్రొడ్యూషన్ అని చెప్పి కాలువేషన్ కుర్చీలో వేసుకున్నాడు కూర్చుని కూయలు కొట్టావు అనుకోండి అడిగి ఇరవై వేలు కట్టాలి నేను అది డైరెక్టర్ కొన్న ఇన్ఫ్లుయెన్స్తో డైరెక్ట్ చేస్తాడు కారు ఉంది మూడు కార్లు నేను పెడతాము అనుకోండి డైరెక్ట్ కారు ఉంది కెమెరామెన్ ఒక కారు ఉంది ఆ కెమెరామెన్ కార్లు పది మంది ఐదు రూపాయలు ఇక్కుతారు డైరెక్టర్ కార్లో ఒక నలుగురు రూపాయలు ఇస్తారు ఇలాగ ఎకానమీగా చేయటం కోసం డైరెక్టర్ కానీ వాడు అతను హోల్డ్ ఉన్న అవకాశం అది అదే మామూలుగా రెగ్యులర్ సినిమా లాగా మీరు అనుకోండి డైరెక్టర్ గారికి నేను కారు పంపాలి ఒక కారు ఈ కెమెరామెన్కి ఒక కారు పంపాలి ఒక కారు ఒక కారులో కెమెరామ్యాన్ ఒక్కడ వస్తాడు ఒక కారు రెండు వేల ఎనిమిది వద్దు ఒక రోజుకి ఇవన్నీ నామే పడతాయి అదే డైరెక్ట్కి నేను ఛాన్స్ ఇచ్చితే అతనికి ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాడు కాబట్టి అది ఎంతో కసి ఉండి బాధ్యత గలగాడు క్వాలిటీగా తెద్దాం ఇలా తెద్దాం అలా తెద్దాం కష్టపడి చేస్తాడు ఏ డైరెక్టర్ కూడా నేను లాఫ్ ఇచ్చిన ఏ డైరెక్టర్ కూడా నేను ఒక చిన్న మాట కూడా అన్నాను ఎందుకంటే నేను ఇచ్చిన బడ్జెట్ కంటే అడు బాధిశాడు ఇప్పుడు వర్మ వర్మగారు మీకు ప్రొడ్యూస్ కౌన్సిల్లో నేను నిర్మాత క్యాచ్ చేయటం అనేది క్లియర్ అయ్యిందా మీకు నాకు అవ్వాల్సిన అవసరం లే అవ్వాల్సిన వాళ్ళకి మీరు చెప్పారు కదా ఇప్పుడు మీరు చెప్పండి మీకు అర్థమైతే వాళ్ళకి అర్థం అవుతుంది కదా నాకు అర్థం అసలు నాకు అర్థం అసలు నాకు అవసరం లేదు కదండి నాకు అర్థం నాకు అర్థం ఎందుకంటే అంజగారు ఇప్పుడు నేను నాకు డబ్బు లేదు దగ్గర మీ డబ్బులు సినిమా దిగా అనుకుంటే సార్ ఇక్కడ కొంత ఇప్పుడు ప్రొడ్యూసర్స్లో కూడా చాలా వరకు కూడా రకరకాల వేరేషన్స్ రకరకాలు ఉన్నాయి మీరు ఇప్పుడు ఒక పోస్ట్లో ఉన్నారు ఎంతోమందిని చూస్తుంటారు ప్రొడక్షన్ సంబంధించి రకరకాలు ఉంటాయి అన్నీ వస్తూ ఉంటాయి దాంట్లో సో దాని అదే అదే అదనేది లేదు అనేది నేను సినిమా సినిమా ఎవరితో జాయిన్ చేయలేదు అదే అదే నేను ఎవరితోటి నా డబ్బు పెట్టి నేను సినిమా తీసాను తప్ప మీతో డబ్బు పెట్టి నేను సినిమా తీసినా పెత్తనం చేసిన సినిమాలు లేవు నేను కళ్యాణ్ గారికి ఆ సినిమాలకి నేను వర్క్ చేశాను అది డబ్బు నాకు సంబంధం లేదు డబ్బు నేను ముట్టుకోలేదు అదే డైరెక్ట్గా ఆర్జీవి వెళ్ళింది రైట్ నేను వర్క్ చేశాను మొత్తం ఓవరాల్గా ఎన్ని సినిమాలు అవి ఉంటాయి మొత్తం ముఖ్యంగా మన తొంభై ఎనిమిది అనౌన్స్ చేశాను కదా తొంభై ఎనిమిది ఇంకో రెండు సినిమాలు అయితే వంద వంద ఏది మన రామనాయుడు గారు కామన్ రెడ్డిగా నూట యాభై సినిమాలు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అందే స్పాన్ ఆఫ్ పద్నాలుగు ఏళ్ళు వంద సినిమాలు వంద సినిమాలు గినీజ్ బుక్ ఆఫ్ హోల్డ్ రికార్డ్ అయింది ఉంది కాబట్టి మీరు కూడా దగ్గరికి రీచ్ అవుతాం సో ఓకే ఓవరాల్గా ఈ అవార్డులు సన్మానాలు ఇంపార్టెంట్ మనకి డబ్బు వచ్చినా పోయినా పర్లేదు కానీ గెయిన్ చేశారు అంటే సినిమాకి సంబంధించి చాలా వరకు సినిమాలు అంటే త్రివిక్రమ గారు దగ్గర నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ సినిమాకి సంబంధించి ప్యాషనెట్గా చేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇదే సినిమాలో మీరు డబ్బులు సంపాదించుకోవడం జరిగింది ఒక రకంగా దీన్ని బిజినెస్ లాగా చూడబట్టే మీరు అంతే దీనికి రెండు పాయింట్లు చెప్తా మీకు ఒకటి నేను సినిమాని లెక్లెస్ తీసా అంటే నాకు ఈ సినిమా ఇప్పుడు అంజీ హీరోకి పెట్టి సినిమా తీస్తే అంత వస్తుంది అని ఒక నాకు ఉంది నేను అంతలో సినిమా తీసా అది ఫెయిల్ అయింది అన్న నాకేం నష్టం లేదు అది హిట్ అవుద్ది నాకే పది రూపాయలు లాభం వస్తుంది అంతే తప్ప నేను తీసిన సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ మనం ఫెయిల్ అవ్వకూడదని నా సిద్ధాంతం అండి ఇప్పుడు మీరు చెప్పారు ఎంత తిరువిక్రమ గారు గారు ఆయన మహానుభావులు అందరూ మనం వాళ్ళ ఒక్క కాలుగు కూడా సరిపోనుకోండి వాళ్ళందరూ కూడా ఒక్క సినిమా జీవితాన్ని మార్చేసింది అందరికీ ప్రసాద్ గారు సూపర్ హిట్లు తీశారు చిరంజీవి గారితో వాళ్ళతో అందరితో తెలుసుకొని మీకు ఆకర్షిమ మురగరాజు సినిమా అని చక్రం తెప్పిస్తుంది ఆయనకి ఒక్క సినిమా అలాగే మీరు చూసుకోండి ఎంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అంటే పేర్లు చెప్పి వాళ్ళని మనం ఇన్స్టాల్ చేయకూడదు అనుకోండి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సూపర్ హిట్లు డూపర్ హిట్లు తీసిన వాళ్ళు ఇవాళ సినిమాలు తీయట్లేదు కానీ ఏంటంటే ఒక్క సినిమా వాళ్ళ జీవితాన్ని మార్చేత నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను అంటే సపోజ్ కేవీ శశిం గారు ఉన్నారండి ఆయన నా గురువు నాకు ఆయన ఇష్టం ఆయన అంటే నాకు ఇష్టం ఆయన కొండపల్లి రాజా సుందరకాండ లాంటి సినిమాలు తీశారు తెలుసా మీకు సూపర్ ఎట్లు తీసారా ఒకే సంవత్సరం రెండు సినిమాలు ఇచ్చాడు వెంకటేశ్ బాబు డేట్ వాళ్ళకి వాళ్ళు రీమేక్ అంటే ఎలా తీయాలి సినిమాని హీరోని ఎలా డేట్లు దేవాలని విషయం ఆయన తెలుసు ఎక్కడ బాంబే సినిమాలు వెళ్ళి చేస్తే కోటి రూపాయలు అప్పుడు కల్నాయక్ అనే సినిమా కోటి రూపాయలు కొన్నారు సింగిల్ పేమెంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి డేట్లు ఇస్తున్నారు ఇంకోటి డేట్లు ఇస్తున్నారు ఇంకోటి డేట్లు ఇస్తున్నారు వెంకటేష్ బాబు డేట్ ఇస్తారు రకరకాల డేట్లు పెద్ద పెద్ద హీరో అందరూ డేట్ ఇచ్చారు అక్కడ నా సినిమా వేరే రాజశేఖర్ పెట్టి తీశారు అది అనుకోండి ఓకే అది ఫెయిల్ అయింది అలాగే వాళ్ళు ఆలోచించేవారు అన్ని హిట్లు ఇచ్చిన ఆయన ఇప్పుడు సినిమా తీయట్లేదు కారణం ఏంటి అన్ని హిట్లు ఇచ్చిన తరువాత మధ్యలో రెండు ప్లాట్ఫాల్ తీశారు దెబ్బకి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఓకే ఇప్పుడు నేను తెలియక తప్పు చేయడం వేరు తెలిసి తప్పు చేయకూడదు నేను వాళ్ళు చూశాను కదా నేను వచ్చింది ఇండస్ట్రీ నిర్మాత అవుదాని వచ్చానండి నేను నిర్మాత అయిపోయాను నేను కొత్తగా నేనేం పీకేది లేదు హిట్ సినిమా తీయడం అనేది ఈజీ కాదు గారు హిట్ సినిమా తీయడానికి బోల్డ్ కొలమానాలు ఉన్నాయి అదే ప్రతి ఓడి హిట్ సినిమా తీస్తాను కొబ్బరికి కొడతాడు నేను కొట్టరకే మా దాసనాథ్ గారు క్లాప్ కొట్టారు లేదా చిరంజీవి గారు క్లాప్ కొట్టారంటే అన్ని ఇందుకు ఇట్లా అవ్వలేదంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో క్లాప్ కొట్టారు నువ్వు చెత్త సినిమా తీత్తే ఇంతకెందుకు కొట్టమీద ఎక్కడికి వెళ్తే అలా కుదురుద్ది పని చేయడానికి ఆరు రోజులు షూటింగ్ చేశారు కెమెరామెన్ పెట్టారు లైట్లు పెట్టి పెట్టారు కదా మరి ఎందుకు ఇట్ అవ్వలేదు మీకు అంటే మీరు ఎంచుకున్న పాయింట్ జనానికి రీచ్ అవ్వలేదు ఏ రెండోది ఏంటంటే మీరు పది సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు లెక్కేసుకోండి మీరు ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అవును మరి ఆ సక్సెస్లో నేను ఎందుకుంటాను అంటే మన ఫెయిల్ అయితే కూడా ఎలా ఉండాలి బతికుండాలి అని ఆలోచించుకుంటే మా ఆన్సర్ వస్తుంది మీకు ప్రతి ఒక్కటి సక్సెస్ సినిమా తీద్దాం చూస్తారు కదా నేను ఇటు సినిమా తీద్దాం ట్రై చేస్తాను ఇట్ సినిమా తీద్దామని ట్రై చేసి నాలుగే నాలుగు సినిమాలు ఆ నాలుగు కూడా ఫ్లాఫ్ అయినాయి ఇవి కాబట్టి ఏమనుకున్నా కాబట్టి మనం అంచనా తప్పు ఇట్ సినిమా తీర్థం ఎప్పుడు ఆలోచించకూడదు ఫ్లాఫ్ సినిమా సేఫ్గా ఎలా తీయాలి అని ఆలోచించాలి తప్ప చెప్పండి బాగుంది అదే వెర్షన్ బాగుంది నేను సిగ్గుపడకండి చెప్తాను మీ సిగ్గుబడి చెప్తున్నారండి లేదండి వెర్షన్ బాగుంది అదే ఓకే మీరు ఇటు సినిమా ఎలా తీయలరు అసలు ఎందుకు తీయలేమంటారు తీయి మరి తీయి చూపించు ఇప్పుడు పెళ్లి చూపిన సినిమా తీశారండి సినిమా హిట్ అయింది అది ఆ సినిమా ఓపెనింగ్ వెళ్ళాను నేను ఆ ప్రొడ్యూసర్ నాకు మంచి ఫ్రెండ్ అయినా ఓపెనింగ్ వెళ్ళాం కొత్త హీరో పెళ్లి చూపులు కదా ఏం ఆడుతుంది ఇది అని అనుకున్నా నేను నాకు కదేంటో అని తెలియదు నాకు అప్పుడు విజయ్ కూడా మార్కెట్ కూడా లేదు కదా ఏం ఆడుతుంది అనుకున్నాం బుద్ధి పలిసింది కదా సినిమా నేషనల్ అవార్డు వచ్చింది ఇరవై కోట్లు బిజినెస్ చేసింది ఆ అబ్బాయి ఇప్పుడు ఆ హీరో పాతి కోట్లు హీరో అయిపోయాడు ఎన్ని కదా అంటే అప్పుడు నేను నేటివ్గా ఆలోచించాను కదా నేను ఆ విషయం గురించి ఓకే అలా అని చెప్పేసి సినిమాని అదే హీరో అదే అదే డైరెక్టర్ అదే 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 ప్రొడ్యూసరు మెంటల్ మధ్యలోని సినిమా తీశారు అది అళ్ళ కదా తెలుసా మీకు అయితే ఆయన సేఫ్ అయ్యారు ఎలా సేఫ్ అయ్యారంటే వాళ్ళ ఆహా వాళ్ళు ఎవరు కొన్నారు ఆ సినిమాని ఇక్కడ ఒక ప్లాఫ్ అయిన సినిమా కూడా జనం ఎక్కడక్కడో ఎక్కడో ఎవరో సేఫ్ చేస్తుంటారు ఇప్పుడు థియేటర్లో ప్లాఫ్ కదా సినిమా అలాగే మొన్న మీకు సినిమా వచ్చింది ఏంటి సినిమా పేరు ఏంటంటే పెట్ట కథ అవును థియేటర్లో మూడు రోజులు ఆడింది బ్రహ్మాజీ వాళ్ళ బాబు బాబు అబ్బాయి అబ్బాయి థియేటర్లో పెద్ద ఆడలేదు సినిమా అండి మరి అది వెంటనే అమెజాన్లో పెట్టారు అది సినిమా పెడితే అనుకోకుండా అక్కడ అనూహ్యంగా అక్కడ షేర్ డెబ్బై ఎనభై లక్షలతో షేర్ వచ్చిందంట అంటే మనం కాపాడదాక ఎవడో ఒక ఎక్కడొక్కడో ఏదో ప్లాట్ఫామ్ చూస్తుంటారు అప్పటికి అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ వాళ్ళు ఊహించి సినిమా తీయలేదు వాళ్ళు థియేటర్ కోసం సినిమా తీశారు అది అది ఇక్కడ అయింది అక్కడ సూపర్ హిట్ అయింది అక్కడ అలాగే మన లేటెస్ట్గా మన జనవరి ఒకటో తారీఖున రాంగోపాల్మన్ గారు సినిమా తీశారు ఒకటి బ్యూటిఫుల్ అని సినిమా తీశారు ఫ్లాఫ్ అయింది సినిమా దాని ప్రింట్ కాస్ట్ కూడా రాలేదు నాకు తెలిసి కదా మరి అదే రామ్ గోపాలమ్మని గారు మన ఏదో నాకడే ఇరవై లక్షల సినిమా తీస్తే జనం చూసిస్తారు మన ఇంకోటి ఏదో జిఎస్టీ అమ్మాయి మిల్కమ్ మిలియం మియామ్ మాల్కొని పెట్టి సినిమా తీస్తే జనం విపరీతంగా రెండు రెండు లక్షల ఇరవై మంది వేల మంది ఎంతో చూశారు ఎందుకు చూశారు మరి ఆ సినిమాకి ఆయన ఎక్కువ కష్టపడ్డాడు కదా జయింట్లీ ఇది బ్యూటిఫుల్ సినిమాకి ట్రైలర్ చూసాం పా పాటలు చూసాం అలా బ్రహ్మాండంగా తీశారు టెక్నిక్ కానీ ఎందుకు ఆడలేదు అదే అని సినిమా తీశారు గోపురం గారు ఒకరోజు ఆడలేదు ఎందుకు ఆడలేదు మరి అంటే గోపురం తప్ప ప్రేక్షకులు తప్ప ఏం తప్పది ఇరవై నిమిషాలు సినిమా గేమ్ ఎగబడి చూసారా ఇది టీవీలో మనం వందల పాటు ఎక్కడ కొనుక్కుని థియేటర్లో పబ్లిసిటీ చేసి పోస్టర్లు వేసి ఇంత రెండు వందల థియేటర్లు రిలీజ్ చేస్తే సినిమా జనం రోడ్ రిలీజ్ చేస్తే జనం చూడలేదు ఎందుకు చూడలేదు మన రాంగోపురం గారు గొప్పడం కాదు గ్యారంటీగా ఆయన పెట్టిన రెండు నాలుగు కోట్లు మూడు కోట్లు పెట్టి సినిమా నేను ఎలా తీయలేదు తీయను కూడా నేను తీయను కూడా నేను నాకు డబ్బు లేదు ఉన్నా తీయను నేను రెండు నిమిషం మీకు అందాక అడిగింది నేను ఇంతవరకు అప్పు చేసి సినిమా తీయలేదు రాసుకోండి మీరు ఎక్కడైనా నేను అప్పు చేసి సినిమా తీయలేదు పార్టీని పెట్టిన సినిమా తీయలేదు నేను నా డబ్బు ఎంత ఉంటే అందులో సినిమా తీసాను నేను ఎంతలోనూ సినిమా తీగాను నాకు ఆ టెక్ ఆ టెక్నిక్ నాకు తెలుసు నేను ఈ కోట్లు నేను సినిమా అవుద్ది అనేది తప్పు అది అది మీ దగ్గర బుర్ర ఉంటే ఎంతలోనూ సినిమా తీయచ్చు దాన్ని ప్రూవ్ చేసా చూసా కూడా ఇప్పుడు ఓటీటీ అనేది స్టార్ట్ అయింది కదా దానికి ఆపోజిట్గా ఎందుకు ఏటీటీ ఏదో స్టార్ట్ చేశారు అసలు అది కూడా ఒక పెయిన్ అండి యాక్చువల్గా ఏంటంటే ఓటీటీ అనేది కాన్సెప్ట్ మీకు ఇంతకుముందు తెలుసు ఆహాను అమెజాన్ వెళ్ళిన పెట్టారండి ఆహా అమెజాన్లు పెట్టాలంటే సినిమా వాళ్ళు చూసి కొనుక్కోవాలి ఎందుకు అమెజాన్ వాళ్ళు మా దగ్గర మా సినిమాలు నాలుగు సినిమాలు వాళ్ళు పెట్టుకున్నారు అవంతిక సినిమా మాది అమెజాన్లో ఉందండి చాలా సినిమాలు ఉన్నాయి అమెజాన్లో మాకు షేర్ వచ్చినాయి ఆ షేర్ నాకు రాలేదు అంటే నా దగ్గర ఎవరో రైట్స్ కొనుక్కుని నాకు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి డబ్బు వచ్చింది ఒక సేఫ్గా ఉన్నారు వాళ్ళు ఈ తర్వాత మన శివ వన్ ఫోర్త్ సినిమా తీసాం ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున ఆ సినిమా నేను ఒక డిజిటల్ రైట్స్ అన్ని కలిపి ఒక పార్టీకి అమ్మాము ఒక పదిహేను లక్షలకి అమ్మాం డిజిటల్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి వాళ్ళు మనకి అనుకోకుండా మిస్ఫేర్ అయ్యింది డీలు అవల క్యాన్సిల్ అయ్యింది డీలు సరే ఏం చేద్దామని ఆలోచిస్తే నేను మనం అమెజాన్లో పెడదామని ఉద్దేశం నేను అమెజాన్కి నేను ఒక అమెజాన్కి ఇక్కడ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాము వాళ్ళు పెట్టారు వాళ్ళు పెడితే ఒక ఐదు స్టేజ్లో సినిమా చూస్తారు వాళ్ళు చూసి పెడతారు వాళ్ళు ఊరికి ఏది పడితే మీరు పెట్టి తిత్తి పుచ్చుకోరా వాళ్ళు వాళ్ళు చూసి ఏం చేశారంటే ఇది ఓకే పర్లేదు బాగానే మీరు సబ్ టైటిల్ చేసి ఉండ మళ్ళీ దానికి ఇరవై వేలు ఖర్చు పెట్టి నేను సబ్ టైటిల్స్ చేసి వాళ్ళకి అప్లై చేసాం మూడు నెలల ఏంది క్యూలో ఉంది దీంతో సినిమా పెట్టాల వాళ్ళని అడుగుతున్నాం ఏమంటే పెట్టించండి మా సినిమాని ఎందుకంటే ఒకటి నా డైరెక్టర్గా సినిమా తీసిన తర్వాత అడు అమెజాన్లోనో థియేటర్లోనో ఒకటి చూస్తే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది రెండోది నా సినిమా చూస్తే నాకు ఆనందం ఇది సినిమా బాగుంది కాబట్టి అదే బాగున్న సినిమా మీరు చూడకుండా ఉంటే మంచిది అనుకుంటాను నేను ఇది బాగున్న సినిమా అని చూస్తే పెట్టాల పెట్టతే మనకు టోటల్గా ఏం చెప్పారంటే సార్ ఇక్కడ ఇండియాలో అమెజాన్ పెట్టడానికి చాలా టైం పట్టేలా ఉంది మీరు కావాలంటే నేను దాంట్లో పెడతాను యుఎస్ఎం అమెజాన్లో అన్నారు యుఎస్ అమెజాన్ వేరు ఇది వేరు అంటే సిస్టమ్ ఒకరిదే అక్కడ స్టెస్టన్ వేరు ఇక్కడ వేరు పెట్టను అన్నా పెట్టారు అక్కడ చూశారు అంటే అక్కడ పెద్దగా ఎక్కువ మంది చూడారనమాట ఆయన చూసి ఎంతమంది మంది చూశారు చూసిన తర్వాత మాకు రిపోర్ట్ వచ్చింది ఎంతమంది చూసారో మాకు రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ లోపు పైరస్ వచ్చేసింది ఇప్పుడు నేను పదిహేను లక్షల రూపాయలు వర్తున్నా అనుకున్న సినిమా అని ఐదు లక్షలు కూడా ఎవడో కొనలేదు ఐదు లక్షలు కొనలేదు సరి కదా అప్పుడు నేనేమో ఊరికేమో ఒత్తిదేమో పెడితేనేమో తైరస్ అయిపోతుంది నాకు సినిమా మొత్తం కిల్ అయిపోతుంది నాకు ఓకే ఏం చేయాలని ఆలోచించాను నేను అప్పుడు శ్రేయాస్ మీడియా వాళ్ళు ఆర్జీ గారికి ఏటీడీ పెట్టి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కదండి ఆ శ్రేయాస్ సీన్ కూడా నాకు పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్ అది నేను చెప్పాడంటే సార్ మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను అంటే మీకు థియేటర్ లాంటిది ఇస్తాను అంటే మల్టీప్లెక్స్ లాంటిది అన్నమాట మల్టీప్లస్లో ఐదు ఆరు స్క్రీన్స్ ఎలా ఉంటాయి అలా దీంట్లో ఉంటాయి స్క్రీన్స్ ఉంటాయి పేస్తాను మీకు మీరు పెట్టుకోండి నా ఏదో ఇంత నేను తీసుకుంటాను సార్ అన్నాడు ఓకే అన్నా అండర్స్టాండింగ్ వచ్చాం అగ్రిమెంట్ చేయబోయా సినిమా పెట్టబోయా అంటే అదిగోంటాడు ఇదిగోంటాడు పెట్టలేదు ఫోన్లో ఎత్తాడు చాలా ఇబ్బంది పెట్టాడు అతను నేను ఏం ఆలోచించానంటే ఇప్పుడు మనం త్వరగా పెట్టకపోతే పైరస్ వచ్చేస్తుంది నాకు ఒక్క రూపాయి కూడా రాదు నాకు ఇంకా నన్ను నేను కాపాడుకు కోసం సరే ఏటీటీ మనం పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాను అంటే ఫస్ట్ ఆలోచన మీది కాదు అయితే అది కాదు ఏటీటీ ఫస్ట్ ఆలోచన శ్రేయస్సీని వాళ్ళు కదా వాళ్ళది అయితే వాళ్ళదే వాళ్ళ క్రియేట్ వాళ్ళకి ఇవ్వండి ఓకే ఓకే అది కాదు అతను నా కానీ పెడతానని పెట్టలేదు కాబట్టి నాకు కోపం వచ్చి నేను బయటకు వచ్చి నేను పెట్టుకున్నాను ఓకే ఏటీటీ పెడతాక ఎంత అవుతుంది అంటే సిగ్ని సిగ్నిటీ అనే కంపెనీ వాళ్ళు ముప్పై ఆరు లక్ష రూపాయలు కొట్టేసి ఇచ్చారు ఏది ఏటీటీ ప్లాట్ఫామ్ తయారు చేయడానికి ఓకే ముప్పై ఆరు లక్షలు పెట్టి మనం పెడితే రేపు సినిమా చూడకపోతే మనం ఏమైపోతాం డబ్బు పోతుంది కదా భయం వేసి నేను వాళ్ళతో ఎగ్రిమెంట్కి వచ్చాము ఏమని ఒక రెండు సినిమాలు మీకు పెడదాం ట్రయలు చూడండి బాగుంటే కంటిన్యూ చేద్దాం బాగోకపోతే మానేద్దాం నాకు అంటే వాడు ట్వంటీ పర్సెంట్ నాకు ఇవ్వండి సార్ ఎయిటీ పర్సెంట్ మీరు తీసుకోండి నేను మీకు వితౌట్ అడ్వాన్స్ నేను పెడతాను సార్ అని పాప అతను ముందుకొచ్చి పెట్టాడు సక్సెస్ అయింది పెట్టిదారి ఈ లోపు మా అతన్ని మా దగ్గర దిగి పరిచయం చేసాం మా బాస్ కాళ్ళకి అండర్స్టాండింగ్ కుదిరింది ఈ పవర్ స్టార్ అనే సినిమా వాళ్ళు దాంట్లో ఓన్గా పెట్టినారు వాళ్ళు అంత ముందు దీంట్లో ఉండేవాడు ఇది సేయస్ దాంట్లో ఉండేది ఇప్పుడు సేయస్ దాంట్లో నుంచి ఇతను సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ వీళ్ళకి ఇచ్చేశారు వరల్డ్ వరల్డ్ అదే అదే అక్కడ కూడా అదే ఉంటది అదేలే కానీ దీని డాష్ బోర్డు ఎలాగ ఉంటుంది దాని డ్యాష్ బోర్డు ఆడుకుంటుంది బాబుని హీరోయిన్ చేద్దాం అనుకున్నారు కదా చేసాం ఒక ఏడి సినిమాలు తీసాం చేశారు మొత్తం ఎంతమంది అండి పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది అమ్మాయికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కూడా పెళ్ళి ఓకే ఓకే సీనియర్ సిటిజన్ ఇప్పుడు మీరు ఎస్ నాకు కానీ యంగ్ కనిపిస్తున్నారు అంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటే లేదు కరోనా ఎఫెక్ట్ పడతామో అని ఇమ్యూనిటీ కోసం డ్యాన్స్ కూడా ఓకే ఓకే ఇంట్లోనే మా మన చేస్తూ చేస్తాం డ్యాన్స్ బయట అంటే మా ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి ఏమో భీవార్లు ఉంటాడు బిజినెస్ చేసుకుంటాడు ఆడే హీరోగా చేసాం ఐదారు సినిమాలు రెండో అబ్బాయి అమెరికాలో ఉంటాడు జాబు ఓకే అందరు సెటిల్డ్ ఇక్కడ నాకు నాకు ఫ్లాట్ నాకు అపార్ట్మెంట్ ఉంది మా అబ్బాయికి అపార్ట్మెంట్ ఉంది మా భీవార్లో ఇల్లు ఉంది నాకు నెలకి ఎంత నద్దిలు వస్తాయి వడ్డీలు వస్తాయి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను జిఎస్టీ కడతాను ఏండి ఇప్పుడు ఊటండి తప్పు అనేది చేసినప్పుడు భయపడతారు ఎవడనండి తప్పు చేసినప్పుడు తప్పు తప్పండి ఏంటి నా నా డబ్బు నా ఇష్టం సినిమా తీసుకుంటా మీరు ఎవరు చెత్త సినిమా ఇంకా వాళ్ళ గురించి అక్కడే ఉన్నారు మీరు మనం ఇది ఇష్ట సినిమా తీయడం అనేది ఎవడు ఇంపాసిబుల్ గురుగారు ఈజీ కాదు ఫైనల్గా మీరు మీ జీవితంలో తెలుసుకున్న నీతి ఏంటండి మనం సిన్సియర్గా ఉండాలి ఎదుటివాడు ఎన్నపల్లి మనకు సంబంధం లేదనుకోండి మన ఇవ్వాల్సిన వాటికి సీన్సియర్ డబ్బులు ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ నాకు తెలిసిన విషయం అదండి రెండోది సాధ్యం వరకు అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా ఎవరిని ద్రోహం చేయకుండా ఉంటే లైఫ్ లాంగ్ లాంగ్ లీవ్ మన పేరు పరువు మన అన్నీ ఉంటాయండి ఏదో తాత్కాలిక లాభం కోసం ఒక చిన్న అబద్ధం వాడు చిన్న మోసం చేసి చేస్తే రెండు రోజులు దొరికిపోతాం మూడు రోజులు దొరికిపోతాం నాలుగు రోజులు దొరికిపోతాం గ్యారెంటీగా దొరికిన తర్వాత దొంగ అని అనిపించుకుంటాం కంటే ముందే మనం దాన్ని సర్దుబాటు చేసుకుంటే మంచిది ఇండస్ట్రీలో కొంతకాలం ఉంటా ఉండే ఇప్పుడు నేను ఎవడైనా మంచి సినిమా తీయలేదు చెత్త సినిమా తీసేయని అంటాడేమో తప్ప నేను మోసగాడు దొంగను మాత్రం నన్ను ఎవరు కామెంట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ